ఎదుగుదల అనేది వయస్సులో సహజం. తింటూ ఉంటే ఎదుగుతూ ఉంటాం, తింటూ ఉంటాం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఎదుగుతూ ఉంటాం. 5 ఏళ్ల క్రిందట ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు మీలో చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మీ చేయి చూపించండి. 5 ఇయర్స్ బ్యాక్ నేను మీటింగ్లో ఉన్నాను అన్నయ్య అన్నవాళ్ళు, 5 ఇయర్స్ బ్యాక్ నేను ఇదే మీటింగ్లో ఉన్నాను అన్నయ్య అన్న వాళ్ళందరూ చేయి చూపించాలి, రైట్? చాలామంది ఉన్నారు. లేచి నిలబడండి ఒక ఇద్దరు ముగ్గురు, లేచి నిలబడండి ఒక ఇద్దరు. 5 ఇయర్స్ బ్యాక్ ఉన్నవాళ్ళు లేచల్లి, నువ్వులే నువ్వులే, అక్కడ ఎవరో ఉన్నారు కదా. 5 ఇయర్స్ బ్యాక్ ఉన్నాను అన్నవాళ్ళు లేచి నిలబడాలి, లేవండి. 5 ఇయర్స్ బ్యాక్ ఉన్నారు కదా మీరందరూ, రైట్? ఇక్కడికి వచ్చేయండి, ముందుకు రండి, కెమెరాకి కనబడాలి కదా మీరు. రావాలి, త్వరగా రావాలి. అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా 5 ఇయర్స్ బ్యాక్ నేను ఉన్నానన్నయ్య అన్న వాళ్ళ అబ్బాయిలు ఏనా పైన ఉన్నారా ఎవరైనా? త్వరగా రావాలమ్మా, మీరు వచ్చి క్యామ్ ముందు నిలబడండి సార్. అందరు రావాలి, అబ్బాయిలు ఎవరు లేరా 5 ఇయర్స్ బ్యాక్ ఉన్నవాళ్ళు? నువ్వు ఉన్నావా, రా. సో ఇంకెవరన్నా ఉన్నారు అబ్బాయిలు, రైట్? ఇప్పుడు ఇటు తిరగండి తల్లి, ఇటు తిరగండి ఒకసారి. అప్పుడు నీ వయసు ఎంత 5 ఇయర్స్ బ్యాక్? ఇప్పుడు ఎంత వయసు చెప్పు, నేను చెప్తాను అప్పుడు ఎంత. ఇప్పుడు నీ వయసు ఎంత? 23 అంతేనా? వయసు చెప్పడానికి ఎందుకమ్మా సిగ్గుపడతావు? 23 అంటే 18 ఇయర్స్, 18 ఇయర్స్లో నువ్వు 17 అంటే అప్పుడు నీకు 12 ఏళ్ళు. ఇప్పుడు 22, రైట్? నీకు తల్లి ఇప్పుడు 20, అప్పుడు 15. నీకు తల్లి అప్పుడు 18, ఇప్పుడు 23. నీకు 25 అంటే 20 ఇయర్స్, రైట్? నీకు నాన్న 20, అప్పుడా ఇప్పుడా? ఇప్పుడు అప్పుడు 19, రైట్? సరే ముందు తిరగండి ఒకసారి. వీళ్ళ వయసులో అత్యంత చిన్న పాప ఎవరంటే అదిగో అమ్మాయి, 15 ఏళ్ల వయసు. నీకు నీకు ఎంత నాన్న అన్నావు? అప్పుడు 18. ఈ అమ్మాయికి ఇప్పుడు 20 అట. సో అంటే 15 ఏళ్ళు. వీళ్ళందరూ 5 ఏళ్ల క్రిందట నేను వచ్చినప్పుడు ఈ సంఘంలో ఇదే కార్యక్రమం జరిగినప్పుడు వాక్యం విన్నారు. అప్పుడు నేను ఏం చెప్పానో మీ అందరికి గుర్తుందా? చెప్పానా? రైట్. నీకు గుర్తునా? అడిగితే చెప్పగలవా? మొత్తం చెప్పలేవా? సరే 5 ఏళ్ళు అంటే మర్చిపోతావులే, కానీ కంటెంట్ గుర్తుందా పోని? రెఫరెన్స్ లేవే అవసరం లేదు, కానీ ఏ టాపిక్ మీద మాట్లాడినా కంటెంట్ గుర్తుందా? ఏంటి కంటెంట్? నేను అడిగింది అబ్బాయిని, రైట్. సరే యవన కాలంలో పుట్టే కోరికల గురించి మాట్లాడామని చెప్తున్నారు. సరే దానివల్ల మీరు ఇప్పుడు ఏమైనా డెవలప్ అయ్యారా ఆ వాక్యం విని? ఏమైనా ఉపయోగం ఉందా మీకు దానివల్ల ఇప్పుడు? అప్పుడు 5 ఏళ్ల కింద చెప్పిన దానివల్ల ఇప్పుడు ఏమైనా ఉపయోగం ఉందా? సో దాన్ని బేస్ చేసుకుని మేము డెవలప్ అయ్యాం అన్నవాళ్ళు, మీలో ఉన్నవాళ్ళు ఎవరుంటే చేతులు ఎత్తండి. ఆ వాక్యం బేస్ చేసుకుని మేము డెవలప్ అయ్యాం అన్నవాళ్ళు చేతి చూపించండి, రైట్? అంటే 5 ఏళ్ల క్రిందట నేను చెప్పిన వాక్యం విని మీరు డెవలప్ అయ్యారు, రైట్? రైట్. చాలా సంతోషం. ఎదుగుదల అంటే ఇది, కూర్చోండి వెళ్ళి. ఎదుగుదల అంటే ఇది. ఏంటి ఎదుగుదల అంటే? శరీరాలు ఎదిగాయి, వయసు పెరిగింది, ఆకారంలో మార్పులు వచ్చాయి. 5 ఏళ్ల క్రిందట ఫోటో ఇప్పుడు చూసుకుంటే, ఓ 5 ఏళ్ల క్రిందట నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అనే ఒక ఐడియా ఉంది. కానీ ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఏంటంటే, ప్రోగ్రెస్ ఏంటి? ప్రోగ్రెస్ అంటే 5 ఏళ్ల క్రిందట నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఆ వాక్యాన్ని విన్నాను కాబట్టి దాని మీద నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఎదుగుతూ 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 ఈరోజు ఒక అవగాహనకు నేను వచ్చాను అని ఆ పిల్లలు చెప్తున్నారు. అవగాహన అవసరమా? ఎదగడం అవసరమా అంటే అవును అవసరం. ఎంత అవసరం అంటే శరీరం ఎదగకపోతే ఎంత నష్టపోతామో, మానసికంగా ఎదగకపోయినా అంతే నష్టపోతాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరికీ చెప్తున్నా, మీరు మానసికంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి. ఇప్పుడు మానసిక ఎదుగుదల గురించి ఒక చిన్న ప్రాక్టికల్ చూపిస్తాను మీకు. నువ్వు రా తల్లి, లేరా, నువ్వే చిన్నపాప రా నాన్న, ఏం కాదు, నేనేం చెయ్యన్నానా నిన్ను, రా, భయపడకరా, నిన్నేమను, రా ఇక్కడికి వచ్చి నిలబడి, అంత నేనేం చేయం, ఇక్కడికి వచ్చి నిలబడి. ఎవరైనా తీసుకొచ్చి నిలబెట్టండి ఆ పాపని, లేకపోతే ఇంకో చిన్న పాప ఎవరుంటే తీసుకురండి. ఆ తల్లి నువ్వు అమ్మా, నువ్వే తల్లివా, రైట్, తీసుకుంటా. జస్ట్ వచ్చి నిలబడినా అన్న, ఏం కాదు, రైట్. ఈ పాపని చూడండి, ఈ పాప వయసు ఎంత తల్లి? ఎంత నాన్న? 8 ఏళ్ళు. ఇప్పుడు నువ్వురా, నువ్వు వచ్చి నిలబడు. నీ వయసు ఎంత?
22. అమ్మాయిదేమో 8 ఏళ్ల వయసు, ఈ అమ్మాయిదేమో 22 ఏళ్ల వయసు. వీళ్ళిద్దరిలో భీమవరం వెళ్ళి ఇంటికి ఎవరు సేఫ్గా తిరిగి వచ్చేయగలరు చెప్పాలి. ఇక్కడ నుంచి మనం వీళ్ళిద్దరిని ఆటో ఎక్కించి భీమవరం పంపించేస్తాం, ఇద్దరినే పంపిస్తాం. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అంతే కదా భీమవరం, 5-6 కిలోమీటర్లు భీమవరం ఇద్దరినే పంపించేస్తాం. భీమవరం వెళ్ళి క్షేమంగా మళ్ళీ మన మధ్యలోకి తిరిగి వచ్చేయాలి. ఎవరు క్షేమంగా తిరిగి వస్తారు అని అంటే మీ అందరూ చెప్తున్నారు ఆన్సరు, ఎవరు తిరిగి వస్తారు? ఈ అమ్మాయి తిరిగి వస్తుంది. ఈ అమ్మాయి ఎందుకు రాలేదు? ఆ చిన్నపాప అయితే నా ఆన్సర్ అది కాదు. అసలు నాకు రావాల్సిన ఆన్సర్ రాలా, ఎందుకు రాలేదని అడిగా. ఈ అమ్మాయి ఇంకా మానసికంగా ఎదగలేదు, డెవలప్ అవ్వలేదు. నేను బెంగళూరు నుంచి వచ్చిన భీమవరం వెళితే భీమవరంలో ఏ వీధి ఎక్కడ ఉంటుందో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం కొనుక్కోవాలో, మళ్ళీ తిరిగి ఆటో ఎలా పిలవాలో, ఆటో ఎలా ఎక్కాలో, మళ్ళీ క్షేమంగా ఇంటికి ఎలా రావాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఈ అమ్మాయికి ఏమీ తెలీదు. నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఎవరైనా ఒకవేళ నీ వైపు తేడాగా చూశారనుకో, ఆ చూపు గుర్తించగలవా? గుర్తించగలవా? గట్టిగా చెప్పు. ఈ పాప క్వశ్చన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డిఫరెన్స్ ఏంటనేది కూర్చోండి, ఇద్దరు కూర్చోండి, కూర్చో తల్లి. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఆ పాపకు 5-స్టార్ చాక్లెట్ కొనివ్వండి పాపం పిలవగానే వచ్చి. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం చూసాం, వీళ్ళిద్దరూ చెప్పే సమాధానాలు మనం విన్నాం. యవన దశలో ఉన్నటువంటి చెల్లెమ్మంటుంది, ఎవరైనా నా వైపు తప్పుగా చూస్తుంటే ఆ చూపుల్ని నేను పసిగట్టగలను, వాళ్ళు తప్పుగా చూస్తున్నారు నా వైపు అని నేను గుర్తుపట్టగలనని చెల్లెమ్మ చెప్తోంది. కానీ ఆ చిన్నబిడ్డకి తప్పుగా చూస్తున్నారో మంచిగా చూస్తున్నారో ఆ చిన్నబిడ్డకి తెలియదు. గుడ్ టచ్ ఏదో బ్యాడ్ టచ్ ఏదో ఆ పాపకు తెలియదు. అందుకే ఈరోజు పసిపిల్లల మీద ఆకృత్యాలు పెరుగుతున్నాయి. పసిపిల్లల మీద కూడా కొంతమంది దుర్మార్గులు పడుతున్నారు. మన ఎవడో హైదరాబాద్లో చిన్న పాపను ఏం చేశాడట, పాడు చేశాడట కదా, ఆ న్యూస్లో బాగా వైరల్ అయింది ఆ విషయం. ఎవడో బండి నడిపేవాడు అనుకుంటాను, వాడు బస్సు నడిపేవాడు అనుకుంటాను, ఆ పాపను పాడు చేశాడు. సో ఈ విషయం ఆ పాప ఇంట్లో చెప్పలేకపోయింది. అంటే ఆ పాప ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాక అప్పుడు వాళ్ళు పాపకి ఏదో జరిగిందన్న వాస్తవాన్ని తెలుసుకుని పాప రేపుకు గురైందని గుర్తించగలిగారు. కానీ అంతవరకు ఆ పాప రేప్ చేయబడినట్టుగా వాళ్ళకి తెలీదు, ఆ పాపకు కూడా తెలీదు. వాడు ఏం చేస్తున్నాడో తెలీదు, ఎందుకు ముట్టుకుంటున్నాడో తెలీదు, ఎక్కడ ముట్టుకుంటున్నాడో తెలీదు, దాని వెనుకున్న కాజ్ ఏంటో తెలీదు, ఏవీ తెలీదు. కారణం ఇంకా ఆ పాప పరిపక్వత చెందలేదు, అంటే మానసిక ఎదుగుదల ఆ పాపకి లేదు. ఇక్కడ ఉన్న చాలామందికి మానసిక ఎదుగుదల ఉంది. ఎందుకు, ఎలా మానసిక ఎదుగుదల వచ్చింది అని అంటే, దురదృష్టకరమైన విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది గ్రంథంలో మనందరికీ వ్రాయబడిన మాట, గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాట. బాలుడు నడవవలసిన త్రోవ ఏంటో వాడికి నేర్పాలి. అంటే అన్ని విషయాలు పిల్లలకు నేర్పాలి, టైం టు టైం నేర్పాలి. దీనికి కూడా ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. పాలు పట్టాల్సిన వయసులో పాలు పడతారు. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అన్నం ముట్టిస్తున్నామని అంటారు, అంటే అన్నప్రాసన చేస్తున్నాం అంటారు. అన్నప్రాసన ఎప్పుడు చేస్తారు? ఒక టైం ఉంటుంది. పుట్టిన వెంటనే అన్నప్రాసన చేస్తారా? ఎందుకు చేయరు అంటే, మొదటి నెలల్లో మొదటి దినాల్లో అన్నప్రాసన చేయడానికి వాళ్ళు సహకరించే విధంగా లేరు కాబట్టి, సర్టెన్ ఏజ్ వచ్చాక కొంత సమయం గడిచాక వీళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టొచ్చు అని మన వాళ్ళకి అర్థమైనప్పుడు అన్నం పెడతారు. ఇప్పుడు మరి ముక్క ప్రాసన ఎప్పుడు చేస్తారు? ఏ ప్రాసన ఎప్పుడు చేస్తారు? ముక్క ప్రాసన అంటే మంచి ముక్కలో ఎప్పుడు పెడతారు మీకు ముక్కలు? చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు, మెత్తగా కక్క ముక్కలు. మీ భాష, మన వాడుక భాష, ఏ ముక్కలట? కక్క ముక్కలట. ఈ ముక్కలు ఎప్పుడు పెడతారట? సర్టెన్ ఏజ్ వచ్చాక. మళ్ళీ దానికి కూడా టైం ఉంది, 1-2 ఇయర్స్ అయ్యాక, అది కూడా బాగా మెత్తగా చేసి. ఇప్పుడు ఎముకలు కూడా కొరుకు తినేయాలంటే ఎప్పుడు పెడతారు అవి?
దాదాపు 5 ఏళ్ళు పైబడ్డాక అప్పుడు అవన్నీ పెడతారంటే ఒక ఏజ్ని బట్టి వాళ్ళకి ఇచ్చే ఆహారం ఉంది అని మనకు అర్థమవుతుంది కదా. వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారం ఉంటుంది. అలాగే మన పిల్లల వయస్సును బట్టి మనం ఎదుగుతున్న దాన్ని బట్టి మనం నేర్చుకునేది ఉంటుంది. నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. ఏది అవసరమో నేర్చుకోవాలి, ఏది అవసరం కాదో నేర్చుకోవాలి. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించాలి. ఇది నేర్పించకపోవడం వల్ల సమాజంలో కొన్ని కొన్ని మాట్లాడుకోవటానికి కూడా అమ్మో ఇవి మాట్లాడకూడదండి అనుకునే పరిస్థితి రావడం వల్ల ఈరోజు అమ్మాయిల అబ్బాయిలు కొన్ని కొన్ని విషయాలు సొంతంగా నేర్చేసుకుంటున్నారు. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మీకు తెలిసా తెలియదా? ఎవరైనా మిమ్మల్ని టచ్ చేస్తున్నారనుకోండి, ఏ బస్సులోనే వెళ్తున్నప్పుడు, ఏ ఆటోలోనే వెళ్తున్నప్పుడు, ఆ టచ్ గుడ్డా బ్యాడా మీకు తెలుస్తుందా తెలియట్లేదా? ఎలా తెలిసింది? మీ అమ్మ నేర్పించిందా, నాన్న నేర్పించాడా? చెప్పాలి. అది మా అమ్మే నేర్పించింది అన్న వాళ్ళు చేయొద్దండి అయ్యా. పిల్లలందరూ ఏమన్నా ఏమన్నా పిల్లలందరిని అడుగుతున్నా, ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నాకు మా అమ్మే నేర్పించింది అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. ఎనీబడి హియర్? నోబడి. అంటే మీ అమ్మలు ఎవరో నేర్పించకుండా మీరు నేర్చేసుకున్నారు, రైట్? రైట్. ఇంకో పాయింట్ అడుగుతున్నా, అబ్బాయిలందరిని అడుగుతున్నా, ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మా అమ్మగారు మా నాన్నగారు నేర్పించారన్న వాళ్ళు చేయొద్దండి అయ్యా. కుర్రాళ్ళు ఎవరు లేరు, అంటే మీ అంతటి మీరే నేర్చుకున్నారు. ఇంకో పాయింట్, యవ్వన దశలో ఉన్న చెల్లెమ్మల్ని అడుగుతున్నా, మీరు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్తూ ఉంటారు కదా, వెళ్తూ ఉన్నప్పుడు ఎవడో రోడ్డు పక్కన నిలబడి మీకు సైట్ కొడతా ఉంటాడు. నవ్వకండి, నిజాలు చెప్తున్నా. సో సైట్ కొడతా ఉన్నాడు అనుకోండి కాసేపు. సైట్ అంటే ఏడింతకి నవ్వారు కదా, మరి నవ్వారా నవ్వలేదా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైట్ చెప్పండి. మన భాషలో సైట్ అంటే కంటి జబ్బని, సైట్ వచ్చింది అంటే ఏమొచ్చినట్టు, జబ్బు వచ్చిందని. అంటే ఆడికి కూడా జబ్బు వచ్చిందా? మరి ఏమొచ్చింది, మీకు వచ్చిందా? ఏంటి అసలు? ఇప్పుడు ఎవరో మిమ్మల్ని చూస్తూ ఉంటాడు, పదే పదే మీ వైపు చూస్తూ ఉంటాడు, నవ్వుతుంటాడు, ఏదో గులాబు బట్టుకు తిరుగుతుంటాడు మీ చుట్టూ. జరిగేవే కదా ఇవన్నీ, జరిగేవేనా? నేనేమైనా కొత్తవి చెప్తున్నానా? జరిగేవే. మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు, మీరు కాలేజ్కి వెళ్తున్నప్పుడు, మీరు బస్ స్టాండ్లో ఉన్నప్పుడు, మీరు ఎక్కడో ట్యూషన్కి వెళ్ళినప్పుడు, లేదా మీ చుట్టుపక్కలలోనే ఉండొచ్చు, మీ వీధిలో ఉండొచ్చు, మీ ఇంటి పక్కన ఉండొచ్చు, అమ్మాయిలకి అవ్వచ్చు, అబ్బాయిలకి అవ్వచ్చు, ఎవరో ఒకరు మీ వైపు చూస్తూ ఉండొచ్చు. ఆ చూపుకి అర్థం ఇది అని మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నాను నేను. నా పాయింట్ మీకు అర్థమైందా? మిమ్మల్ని ఎవరో చూస్తున్నారు, చూస్తుంటే మీరు ఏమంటారు మీ ఫ్రెండ్తో? అమ్మ నాన్నత ఏం మాట్లాడరు, ఫ్రెండ్తో మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు తెలుసా? ఫ్రెండ్తో, ఈయన నాకు లైన్ వేస్తున్నాడే, ఈయన నా చుట్టూ తిరుగుతున్నాడే, ఈయన నన్నే ఫాలో అవుతున్నాడే, వీడు ప్రొఫైల్లో నా ఫోటో పెట్టుకున్నాడే. ఇప్పుడు మరి మారిపోయింది కదా అంత టెక్నాలజీ, నాకు తెలియకుండా నా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడే. సో ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా. అలా మాట్లాడేటప్పుడు మీకు ఎలా తెలిసింది? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ అమ్మ నేర్పించిందా? అది ఆ చూపమ్మా, నీకు కొంచెం వయసు వచ్చిన తర్వాత అమ్మా ఒక నేను చూస్తుంటాడమ్మా, ఆ చూపు ఇలా ఉంటుందమ్మా, ఆ చూపు ఇలా అలా ఉంటుందమ్మా, వాడు నిన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తుంటాడమ్మా, లేకపోతే నిన్ను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడమ్మా, లేకపోతే నీకు గులాబ్ పూలు ఇవ్వడానికి ట్రై చేస్తాడమ్మా, నీకు చాక్లెట్లు ఇవ్వడానికి ట్రై చేస్తాడు, నువ్వే నా ప్రాణం అంటాడు, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటాడు, నీకోసం చచ్చిపోతానంటాడు, రకరకాల పాటలు పెట్టుకుంటా తిరుగుతూ ఉంటాడమ్మా అని మీ అమ్మ నేర్పించిందా, నీకు ఎలా తెలిసిందని అడుగుతున్నాను నేను. ఓపెన్గా చెప్పాలి, ఎలా తెలిసింది మీకు? అది అంతే అన్నయ్య, మేము అలా నేర్చేసుకున్నాం అన్నయ్య, అమ్మ చెప్పక్కర్లేదు, మాకు అలా నేర్చేసుకున్నాం అంతే. అబ్బాయిలను అడిగినా సరే, అరే నాన్న మీకు ఎలా తెలిసింది ఇదంతా అని అంటే, దానికి మా నాన్న చెప్పేది ఏముంది అన్నయ్య, మేము నేర్చేసుకున్నాం అంతే. నేర్చేసుకుని ఇప్పుడు యవ్వన దశలో, యవ్వన దశలోకి అడుగు పెడేశారు. 16 ఇయర్స్, 17 ఇయర్స్, 18 ఇయర్స్, 19 ఇయర్స్ టీనేజుల్లో ఉన్నారు చాలామంది. ఇక్కడ ఉన్న పిల్లలు చాలామంది టీనేజ్ పిల్లలు ఉన్నారు ఇక్కడ కదా. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు, పెళ్ళిడికి వచ్చిన అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం మనం, చాలా జాగ్రత్తగా వినండి, మీ అందరికీ అవసరం. చాలామంది సేవకులు ఇలాంటి పాయింట్లు టచ్ చేయరు, ఎందుకంటే భయం, ఎవరేమనుకుంటారో అని. నాకు భయం లేదు. మీ అందరి జీవితాలు బాగుండాలని కోరుకునేటువంటి మీ అన్నయ్యగా, మీ అన్నయ్యగా, మీ ఇంట్లో మనిషిగా
మీరు నేను ఒకే క్రీస్తు రక్తంలో కడగబడ్డాము కడగబడతాము లేదా కడగబడిన కుటుంబాలకు చెందిన వారం అన్న ఒకే ఒక్క ఆప్యాయతతో అనురాగంతో మీ సొంత అన్నయ్యగా నిలబడి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఎవరికి భయపడను. మా ఇంట్లో మా చెల్లెమ్మకి చెప్పాల్సి వచ్చినా, నా బిడ్డకు చెప్పాల్సి వచ్చినా, నా వాళ్ళ పిల్లలకు చెప్పాల్సి వచ్చినా ఇలాగే మాట్లాడతాను. అదే మంచి మనసుతో మీతో మాట్లాడుతున్నాను. సో నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించండి, నా మాటలు మీకు అర్థమవుతాయి. నన్ను మీ సొంత అన్నయ్యగా భావించండి, నా మాటల్లోని ప్రేమ, ఆప్యాయత, అనురాగం, బాధ్యత మీకు అర్థమవుతుంది. ఒక రెస్పాన్సిబుల్ స్పీకర్గా, దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తిగా నేను ఈ విషయాలు మీతో మాట్లాడాలి. మాట్లాడకపోతే మీరు నష్టపోతారు. మీరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే మీతో మాట్లాడుతున్నాను. రైట్ రైట్ గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ. ఇప్పుడు మీకు ఎవరు నేర్పిస్తే ఇవన్నీ తెలుస్తున్నాయి? ఆల్రెడీ మీ వెనకాల ఎవరైనా తిరుగుతున్నారా? ఇప్పుడు చెప్పరు మీరు, నాకు తెలుసు. పక్కన మీ అమ్మో మీ నాన్నో వాచ్ చేస్తూ ఉంటారు కదా, మీకు భయం. యవనస్తుల మీటింగ్కి వెళ్తున్నాం. ఏ యవనస్తుల మీటింగ్ అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు బైబిల్ చదువుకో అంటే సరిపోద్దా? సరిపోద్దా? అదే అదే అయిపోయింది ఈరోజు. అందరూ ఎక్కడికి వెళ్ళిన యవనస్తుల మీటింగ్ అండి. ఏంటి యవనస్తుల మీటింగు? రెండు పాటలు పాడండి, క్విజ్ పెట్టండి, బైబిల్లో క్వశ్చన్స్ అడగండి. అడిగేసామండి, తర్వాత ఎగ్జామ్ పెడతాం, రాసేయండి. ఎదుగు కప్పులు తెచ్చిపెట్టాం, కప్పులు. ఒకళ్ళకి ఒక కప్పు ఇచ్చేస్తాం, పట్టుకెళ్ళిపోండి. ఆ తర్వాత కీర్తనల గ్రంథంలోంచి ఒక కీర్తన చూడకుండా చదివేయండి, లేకపోతే రెఫరెన్స్ మధ్యలో అడుగుతాం చూడకుండా చెప్పేయండి. వాక్యాలు కంటతో పట్టిన వాక్యాలు ఉంటాయి, టకటక అప్పచెప్పేసి వెళ్ళిపోండి. మంచిగా పాటలు పాడేయండి, ఫ్రైజ్ ఇచ్చేస్తాం, పాటలు పాడేయండి. ప్రార్థన చేసేయండి, బాగా ప్రార్థన చేసుకోండి అమ్మా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, బాగా చదువుకోండి అమ్మా, మంచి జాబులు సంపాదించుకోండి, దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆమెను ఇంటికి వెళ్ళిపోండి. అయిపోయిందా యూత్ మీటింగ్? అదే జరుగుతుంది ఈరోజు క్రైస్తవ్యంలో. కానీ సరిపోదు. రోగం ఎక్కువైనప్పుడు మందు ఏమవ్వాలి? ఏమవ్వాలి? డోస్ పెరగాలి, డోస్ పెరగాలి. చాలామంది సేవకులు ఇలాంటి విధానాన్ని అవలంబిస్తూ పిల్లల్ని ఇంటికి పంపించేస్తున్నారు. సో అందుకే పిల్లలు చర్చిలకు వస్తున్నారు, వెళ్ళకపోతున్నారు, ఇక్కడ ఉండగా నటిస్తున్నారు, బయటికి వెళ్ళి ఇంకా పెద్ద నటులుగా తయారైపోయారు వీళ్ళు. మామూలు నటులు కాదు, ఇక్కడ అమ్మ దగ్గర నటన, నాన్న దగ్గర నటన, ఇక్కడ నటన, ఎక్కడికక్కడ నటన, 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 నటన. జీవితం మొత్తం నటించడం అలవాటు అయిపోయింది. ఏవి ఇంట్లో చెప్పరు. ఎవడో నీకు గులాబ్ ఇచ్చాడు, నేరుగా వచ్చి మా అమ్మకి చెప్పి మా అమ్మతో మాట్లాడతానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి ఇక్కడ? చూసారా ఎంతమంది ఉన్నారు? ఒక్క పాప ఉంది. నీ వయసు ఎంతల్లే? 19 రైట్. ఒకే ఒక అమ్మాయి చేయెత్తింది. ఏమని? నాకెవడో గులాబ్ ఇస్తే ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్తానని. ఏ మీరు ఎందుకు చెప్పరు మీ అమ్మకి? మీ అమ్మ చెడగొట్టేద్దానా? మీరు ఎందుకు చెప్పరు అంటున్నాను నేను. అంటే అమ్మతో మీకు అంత అటాచ్మెంట్ లేదా? లేకపోతే కొంతమంది అమ్మలు ఎలా తగలడతారు చెప్పనా? అన్ని సందర్భాల్లో మీదే తప్పు ఉండదు. కొంతమంది అమ్మలు ఎలా తగలడతారు చెప్పనా? ఇంటికి వచ్చి, మమ్మీ నేను రోడ్డు మీద వెళ్తున్నాను, ఎవడో వచ్చాడు నాకు గులాబ్ పువ్వు ఇచ్చాడు, ఐ లవ్ యూ అన్నాడు మమ్మీ, వాడు నా వెంట పడుతున్నాడు, రోజు తిరుగుతున్నాడు, నన్ను ప్రేమించమని అడుగుతున్నాడు మమ్మీ అని అంటే, అప్పటికే నీకు ప్రేమ అంటే ఏంటో, ప్రేమించడం అంటే ఏంటో, వయసులో వచ్చే మార్పులు ఏంటో, దేవుడు శరీరాల్లో పెట్టిన ఆకర్షణ ఏంటో, పెళ్ళయ్యాక జరిగే పరిస్థితులు ఏంటో, సంసారం అంటే ఏంటో, ఇవన్నీ అమ్మ పిల్లలకి, ఆ తండ్రి బిడ్డలకి, కొడుకులకి చెప్పేసుకుంటే సడన్ వయసులో ఏ టైంలో మొక్క పెట్టే వయసు వచ్చిందో అలాగే ముద్ద పెట్టే వయసు కూడా వస్తుంది. ఒక వయసు వస్తుంది యంగ్స్టర్ అయ్యే టైంలో చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి, చెప్పాలి. యంగ్స్టర్ అయ్యాక ఆడి అన్నీ తెలుసుకుంటున్నాడు, మనం చెప్పకపోయినాడికి అన్నీ తెలిసిపోతున్నాయి అన్న వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని వాడు నడవవలసిన త్రోవను వాడికి ఏం చేయాలి? నేర్పించాలి. అది ఎప్పుడైతే నేర్పించలేదో మీరు నేర్చుకోలేరు. రెండోది ఏంటంటే, ఇంటికి వచ్చి చెప్తే కొంతమంది అమ్మలు ఏం చేస్తారంటే, ఇదిగో రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు అంటారు, రేపటి నుంచి నువ్వు ట్యూషన్కి వెళ్ళొద్దు అంటారు, అసలు నువ్వు మంచి బట్టలు వేసుకోవద్దు, అసలు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు అని వాళ్ళ భయాలు, ఊహించుకున్న భయాలన్నీ వీళ్ళ మీద రుద్దేసి వీళ్ళని తొక్కేస్తారు. ఆ భయంతో వీళ్ళు కొంత చెప్పరు. అంటే ఇంట్లో తల్లితో సరిగా మాట్లాడుకునే స్వేచ్ఛ ఎవరికి లేకుండా పోయింది? బిడ్డకు లేకుండా పోయింది. ఇక తల్లి ఎలా ఉంటే తండ్రికి ఏం చెప్పుకుంటారు ఆడపిల్లలు? తండ్రికి అసలు చెప్పుకోలేరు. నాన్న పలానోడు నాకు చాక్లెట్ ఇచ్చాడు, పలానోడు నన్ను చేయి పట్టుకుని లాగాడు, పలానోడు నన్ను
టచ్ చేస్తున్నాడు, పలానావాడు నాకు లెటర్స్ ఇస్తున్నాడు, పలానావాడు నన్ను సినిమాకి రమ్మంటున్నాడు, పలానావాడు నన్ను బండి ఎక్కమంటున్నాడు, పలానావాడు నన్ను పార్కుకి రమ్మంటున్నాడు, పలానావాడు నాకు మెసేజ్లు పెడుతున్నాడు వాట్సాప్లో, పలానావాడు నాకు పదే పదే కాల్స్ చేస్తున్నాడు అని నాన్నతో చెప్పగలిగే పరిస్థితి ఉందా? లేదు. మన దురదృష్టం ఏంటంటే ఇవన్నీ వయసు వచ్చాక జరగాలి కానీ ఎప్పుడు నుంచి జరుగుతున్నాయి తెలిసి ఇవన్నీ మన దురదృష్టం కొద్ది. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి చెప్పాలి, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ఒక క్లాస్ చెప్పండి, పలానా క్లాసు నుంచి ఇలాంటివి ఉన్నాయని ఒక క్లాస్ చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. ఎక్కడమ్మా? ఫిఫ్త్ నుంచే ఉన్నాయా? ఫిఫ్త్ నుంచే? సిక్స్త్? నువ్వెంత? నువ్వు ఎయితా? నైన్తా? సిక్స్త్ నుంచే ఉన్నాయంటుంది నైన్త్ క్లాస్ అమ్మాయి. ఏం సిగ్గుపడకండి, ఇక్కడ మిమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేయడానికి రాలేదు నేను. నేను చెప్పాను కదా ముందే, మీ పక్షంగా మీ అన్నయ్యగా నిలబడి మాట్లాడడానికి వచ్చా. నన్ను మీ ఇంట్లో మనుషులు అనుకోండి, హ్యాపీగా మాట్లాడుకుందాం. రైట్ రైట్. ఇక్కడ ఒక చెల్లెమ్మ చెప్తోంది ఫిఫ్త్ క్లాస్ నుంచే ఇవి మొదలైపోతున్నాయట. ఫిఫ్త్ క్లాస్ అంటే వయసు ఎంత ఉంటుంది అప్పటికీ? ఫిఫ్త్ అంటే ఎంత వయసు? 10 ఇయర్స్. 10 ఇయర్స్. 10 ఇయర్స్కి ప్రేమ అంటే ఏంటో తెలిసిపోయింది మీకు. అంటే ప్రేమ అంటే ఆ ప్రేమ కాదు సుమా, ప్రేమలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఒక రకం ప్రేమ, ఒకటి ఇంకో రకం ప్రేమ. మనం ఇంకో రకం ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం. 10th క్లాస్కి వచ్చేసరికి ప్రేమ అంటే ఏంటో అర్థమైపోయిందా మీకు? 10th క్లాస్కి వచ్చేసరికి ఒక అబ్బాయి పట్ల అట్రాక్షన్ కలుగుతుందా? 10th క్లాస్కి వచ్చేసరికి ఒక అమ్మాయి పట్ల అట్రాక్షన్ కలుగుతుందా? నాకు ఒక అమ్మాయి ఇప్పుడు కావాలి అర్జెంటుగా, నాకు ఒక అబ్బాయి కావాలి ఇప్పుడు అర్జెంటుగా. ఎందుకంటే లోపల హార్మోన్స్ విడుదలవుతున్నాయి. ఎందుకు ఇది జరుగుతోంది అని అంటే తప్పు మందగదు, మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు తెలియకుండానే నేర్పించేస్తుంది. అది అమ్మ నేర్పించక్కర్లేదు, నాన్న నేర్పించక్కర్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం మొబైల్ చూస్తున్నాం. పిల్లలకి ఎప్పటి నుంచి ఇస్తున్నాం మొబైల్? మనం వయస్సు తెలిసిన దగ్గర ఇస్తున్నాం, దగ్గర ఇచ్చేస్తున్నామా? వాడికి ఏంటో తెలియనప్పుడే యూట్యూబ్ ఓపెన్ చేసి ఇస్తున్నాం మనం. ఆ యూట్యూబ్లో రకరకాల యాడ్లు వస్తున్నాయి. ఆ యాడ్లో ఎంత బాధాకరం అంటే, మొన్న మన విశ్వ టీవీ చూస్తున్నాడు. వాడు అందులో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు, సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుని చూస్తున్నాడు వాడికి 5 ఏళ్ళు. వాడు ప్రోగ్రామ్ చూస్తుంటే మధ్యలో యాడ్స్ వచ్చాయి. ఆ యాడ్స్లో ఒక బాలీవుడ్ సినిమా యాడ్ వచ్చింది. యాడ్స్ అనేవి మనం పెడితే రావు కదా, వాడిస్తే వస్తాయి కదా. ఒక బాలీవుడ్ సినిమాకి సంబంధించిన యాడ్ వస్తుంది. ఆ యాడ్లో ఒక హీరోయిన్ కొంచెం బికినీలు వేసుకుని ఉన్నది, ఒంటి మీద బట్టలు సరిగా లేవు. ఇప్పుడు సినిమాలు అదే కదా కావాలి, మరి హీరోయిన్లు అలాగుంటేనే జనాలకి ఇష్టం. ఆ హీరో కూడా మొత్తం మీద బీచ్ దగ్గర ఎక్కడో సాంగ్ అది. వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ఇలా దగ్గర తీసుకుని గట్టిగా పట్టుకుని లిప్ కిస్ పెట్టుకుంటున్నారు ఇద్దరు. ఈ లిప్ కిస్ పెట్టుకుంటుంటున్న వీడియోని డైరెక్ట్ యూట్యూబ్లో వేసేసాడు. ఇప్పుడు మా పిల్లాడు అది చూస్తాడు. యాడ్ వచ్చింది, అది స్కిప్ యాడ్ కొట్టుకోవాలాడు. ఆడు చూసి వెంటనే స్కిప్ యాడ్ కొట్టేసుకుంటాడు. ఆడికి ఆ కంటెంట్ అవసరం లేదు, ఎందుకంటే వాడి వయసు ఎంత? 5 ఏళ్ళు. ఒకవేళ వాళ్ళిద్దరూ మూతి మూతి నాక్కుంటున్న ఆడికి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? చిరాగ్గా ఉంది, ఇది మందగాదు అనుకుని తీసేస్తాడు, పక్కకి తప్పించేస్తాడు. ఎందుకు తప్పించేస్తున్నాడంటే, ఎందుకు పక్కకి తీసేస్తున్నాడంటే, వాడికి ఆ కంటెంట్ మీద సరైన ఐడియా లేదు, ఆ కంటెంట్ వాడికి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ వయసుకి ఇంకా దాని గురించి ఏ వివరాలు వాడికి తెలియదు. వాడికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు కార్టూన్ బొమ్మలు కావాలి, లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ వీడియోస్ కావాలి, లేకపోతే ఏదైనా వాడికి అవసరమైన ఫుడ్, లేకపోతే సంథింగ్ ఏదైనా కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి వాడికి. కానీ మనం ఏం చేస్తామంటే ఆ మొబైల్ వాళ్ళకి ఇచ్చేసి వయసు పెరుగుతున్న కొలది యాడ్లు ఇంకా పెరుగుతాయి. యాడ్లు ఇంకా ఏమవుతాయి? పెరుగుతాయి. ఆ యాడ్లు పదే పదే చూస్తారు. ఒకనొక టైం వస్తుంది, ఆ టైంలో వీళ్ళకి కాలేజీలో, స్కూల్స్లో ఫ్రెండ్స్, ఒక పక్క సినిమాలు, ఒక పక్క సీరియల్స్, మరో పక్క టీవీలో వచ్చేవి, మరొక పక్క పేపర్లో వచ్చేవి, అందరూ మాట్లాడుకునేవి, మొత్తం మీద అన్నీ చూసి వీళ్ళు కూడా, అహో నేను అమ్మాయిని, నాకు అబ్బాయి కావాలి, నేను అబ్బాయిని, నాకు ఎవరు కావాలి? అమ్మాయి కావాలి. మా చుట్టుపక్కల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళకి మా అమ్మ నన్ను చాలాసార్లు తీసుకెళ్ళింది, అక్కడ వెటకారాలు ఉంటాయి, చమత్కారాలు ఉంటాయి, హడావిడి ఉంటుంది. ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుని సిగ్గుపడతా ఉంటారు. వాళ్ళ టచ్లు ఉంటాయి అక్కడ, వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాము.
చూస్తూ పెరిగాం, చూస్తూ పెరిగాం. మనకు విషయం అర్థమైపోయింది, అమ్మ చెప్పక్కర్లేదు, నాన్న చెప్పక్కర్లేదు కదా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఐదో తరగతి నుంచి నేను మిమ్మల్ని అందరినీ సూటుగా అడుగుతున్నాను, నాకు ఐదో తరగతి నుంచే ప్రేమ అవసరం అండి, లేకపోతే చచ్చిపోతాను అన్న వాళ్ళు చేయత్తాలి. మనసులో ఉన్నా కూడా ఎత్తరు, భయం కదా, భయం. కానీ మనసుకి ఏమనిపిస్తుంది అంటే, లేదండి బాబు, అసలు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే చాలా ఇబ్బంది, బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఇంకా ఇబ్బంది. ఐదో తరగతి నుంచే బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఐదో తరగతి నుంచే గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. ఎందుకంటే సినిమాల ప్రభావం మా మీద బాగా పడుతుంది, సీరియల్స్ ప్రభావం మా మీద బాగా పడుతుంది, మొబైల్ ప్రభావం మా మీద బాగా పడుతుంది కదా. మరి ఈ పరిస్థితిలో మీకు కావాల్సింది ఏంటంటే, ఆత్మీయ ఎదుగుదల, మానసిక పరివర్తన. ఏ తల్లిదండ్రులు వీటి గురించి ఆలోచించరు. వాళ్ళు అనుకుంటారు, మా అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చాయి అనుకోరాళ్ళు, మా అమ్మాయి ఇంకా చిన్న పాప అనుకుంటారు. ఆ పాపకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. ప్రేమ అంటే ఏంటో తెలుసు, ముద్దులు అంటే ఏంటో తెలుసు, కౌగులింతలు అంటే ఏంటో తెలుసు, వాడు చూపుల్లో ఏ తేడా ఉందో వీళ్ళకి తెలుసు, వాడు పూ పట్టు తిరుగుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసు, వాడు వెంటబడుతున్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసు, దాని రీజన్ ఏంటో తెలుసు. ఎందుకంటే మనకు తెలియకుండానే మన బాడీలో హార్మోన్స్ డెవలప్మెంట్ జరుగుతుంది, దేవుడు ఏర్పాటు చేశాడు ఇది. అసలు ఒక ఆటో జెండర్, ఒక ఇద్దరు ఏది, ఒక మగ ఆడ కలవడం అనేది పాపం అన్న భ్రమలో కూడా చాలామంది ఉన్నారు. అదే పాపం అనుకుంటే దేవుడు ఆదామవ్వలు ఇద్దరిని జతపరచడం కూడా ఏంటి, మరి పాపమే కదా. సో అది పాపం కాదు. భార్య భర్త వాళ్ళిద్దరి కలయిక అనేది పాపం కాదు. వాళ్ళిద్దరూ సంసార ధర్మాలు నిర్వర్తించడం అనేది కూడా పాపం కాదు. దేవుడు దాన్ని పాపంగా పరిగణించలా. కానీ మన పరిస్థితులు ఏంటంటే అలా తగలడ్డాయి. భార్య భర్తల కలయిక పాపం అని, పెళ్లి పాపం అని, వాళ్ళిద్దరూ దూరంగా ఉండాలని ఇలాంటి భావజాలం రుద్దడం వల్ల జనాలు ఏమనుకుంటున్నారంటే, అది పాపం పాపం అనుకుంటూనే ఆ పాపం కావాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. 10 ఏళ్ల వయస్సు నుంచి నిజానికి మీకు ప్రేమ అనేది అవసరం లేదు, మీకు అవసరం లేనిది అది. కానీ 10 ఏళ్ల వయస్సులో మీరు దానికి కనెక్ట్ అవుతున్నారంటే మీకు సరైన ఆత్మీయ మానసిక ఎదుగుదల లేదు అని అర్థం. మరి అది మాకు ఎప్పుడు అవసరం అన్నయ్యా అని మీరు అడగొచ్చు నన్ను. అవసరం కాదంటే అవసరమే కాదని అన్నట్లా. నీకు ఒక అబ్బాయి కావాలి, ఒక అబ్బాయి తోడు కావాలి. మీ అమ్మ నాన్నే చేస్తారు అది, ఏదో రోజు చేయరా, చేయకుండా ఉంటారు చెప్పు. మీ అమ్మ నాన్న ఏదో రోజు ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇదిగో నీకు తోడిచ్చామని ఇస్తారా, ఎవరా ఇస్తారా? అలాగే మీ అమ్మ నాన్న ఏదో రోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీకు తోడిస్తున్నామని ఇస్తారా, ఎవరా ఇస్తారా, ఎవరా ఇస్తారా? ఇస్తారు. అంటే ఆ విషయం నీకు ఆల్రెడీ తెలుసు. ఏదో ఒక రోజు ఒక అబ్బాయితో నేను కలిసి బతకబోతున్నాను, ఏదో ఒక రోజు ఒక అమ్మాయితో నేను కలిసి బతకబోతున్నాను. ఒక అబ్బాయి నాకు ప్రేమ, నా ప్రేమ కోసం నన్ను ప్రేమించడానికి ఒక అబ్బాయి రాబోతున్నాడు నా జీవితంలోకి, నన్ను ప్రేమించడానికి ఒక అమ్మాయి రాబోతుంది. సో మేము ఇద్దరం కలుస్తాం, ఏకం అవుతాం, మా సంసార ధర్మాలు నిర్వర్తిస్తాం, కలిసి నిద్రపోతాం, కలిసి తింటాం, కలిసి పిల్లల్ని కంటాం. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ రోజుకి మీకు అర్థమవుతాయి. కానీ 10 ఏళ్ల వయస్సులో దాంతో మీకు పని లేదు. అది 10 ఏళ్ల వయసుకు జరగాల్సిన కార్యక్రమం కాదు. అది ఆ వయసుకి అది ఆమోదయోగ్యమైన విషయం కాదు. కానీ ఆ వయసులోనే చాలామంది ఆ నిర్ణయాలు తీసుకొని లేచిపోతున్న అమ్మాయిలు, లేపుకుపోతున్న అబ్బాయిలు, తప్పుదారి పడుతున్న పిల్లలు, మొబైల్ చూసి, వీడియోలు చూసి, ఈ మధ్యకాలంలో వీడియో కాలింగ్ వచ్చిన తర్వాత బాత్రూములకు వెళ్ళి వీడియో కాల్ చేసేవాళ్ళు, బెడ్రూముల్లో పడుకుని వీడియో కాల్ చేసేవాళ్ళు, ఇప్పుడు అక్కడితో ఆగుతున్నారా వీడియో కాల్స్కి? ఇంకా శృతిమించిపోయి చెడ్డ పనులు చేసుకుంటూ చెడ్డ ఆలోచనలతో నిమగ్నమైపోయి వాళ్ళు బ్రతుకుతున్నారు. అంటే దీని అంతటికీ కారణం మానసిక పరిపక్వత లేదు, మానసిక పరివర్తన లేదు. ఈ వయస్సు తగినది కాదు, ఈ వయస్సులో ఇలాంటి ఆలోచనలు రావడానికి వీలు లేదు అని వాళ్లకు వాళ్ళుగా బుద్ధి చెప్పుకోవాలి. ఎవరో బుద్ధి చెప్తే మీకు బుద్ధి రాదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను నిలబడి గంట సేపు మిమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోతే మీరు మారరు. ఇక్కడ నిలబడి నేను గంట సేపు మీకు ఏదో 4 రెఫరెన్స్లు చూపించి మిమ్మల్ని ఖండించేసి గద్దించేసి దౌర్భాగ్యులారా దరిద్రులారా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే మీరు మారరు. మారాలంటే మాట ఎక్కడి నుంచి రాకూడదు, మారాలంటే జ్ఞానం ఎక్కడి నుంచి రాకూడదు, ఎక్కడి నుంచి రావాలి? నీలో నుండి రావాలి. అర్థమవుతుందా నా భాష? ఇప్పుడు నేను తిడితే నువ్వు మారిపోతావా? నేను కొడితే నువ్వు మారిపోతావా?
నేను ఇది నిజం అని చెప్తే ఆ నిజాన్ని విన్ను మారిపోతావా, నేను గద్దిస్తే గద్దింపు విన్ను మారిపోతావా, లేదా ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు కాబట్టి ఇలా బ్రతుకని చెప్పేస్తే అది విన్ను మారిపోతావా? మారిపోతే ఎప్పుడో మారిపోవాలి. మన క్రైస్తవ్యంలో తక్కువ సభలు, తక్కువ సమావేశాలు, ఇలాంటి యవనస్తుల మీటింగ్లు ఓ వందల కొలది జరుగుతున్నాయి. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలన్నింటిలో యవనస్తుల మీటింగ్లు పెట్టేశారు, అన్ని చోట్ల యవనస్తుల మీటింగ్లు జరుగుతున్నాయి. అందరూ మారిపోయిన వాళ్ళేనా? వాళ్ళు మారిపోయారా? ఇక్కడ నువ్వే ఉన్నావు, నేను నీతోనే మాట్లాడుతున్నా డైరెక్ట్గా, నీతోనే చెల్లెమ్మ, నీతోనే తమ్ముడు, నీతోనే మాట్లాడుతున్నా. నేను చెప్పే మాటలు వినేసి నువ్వు మారిపోతావా, లేదా నీ అంతటి నువ్వుగా నిర్ణయం తీసుకుంటే మారుతావా? చెప్పాలి. నా నిర్ణయం వల్ల నువ్వు మారుతావా, నీ నిర్ణయం వల్ల నువ్వు మారుతావా? ఎస్, నీ నిర్ణయం వల్ల. అంటే నేను చెప్పే పాయింట్ నీకు నచ్చాలి ముందు. నేను ఏ పాయింట్ చెప్పినా పాయింట్ ఏమవ్వాలి? నీకు నచ్చాలి. రెండోది, ఆ పాయింట్ నీకు నిజం అనిపించాలి. రెండో పాయింట్ నీకు నచ్చాలి, రెండోది ఆ పాయింట్ నిజంగానే నీకు నిజం అనిపించాలి, మూడోది ఆ పాయింట్ నీకు ఉపయోగపడుతుందన్న నమ్మకం నీకు రావాలి. ఈ మూడు జరిగినప్పుడే నీలో మార్పు మొదలవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా విను. ఇక్కడ వ్రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో, మనం గ్రంథంలో ఏవైతే చదువుకుంటున్నామో, ఈ మాటలు దేవుడు మనల్ని ప్రేమించిచ్చారు, చాలా ప్రేమించిచ్చారు. అసలు ఈ మాటలు ఎందుకు ఇచ్చారు అనే పాయింట్ ఆలోచిస్తే, బ్రిటిష్ వాళ్ళు 1947 వరకు మనల్ని పరిపాలించారు. వాళ్ళ రాజ్యాంగం ఇప్పుడు అమల్లో ఉందా? ఉందా? లేదు. వాళ్ళ రాజ్యాంగం వేరు, మన రాజ్యాంగం వేరు. బ్రిటిష్ వాడు రాకముందు మనుధర్మశాస్త్రం అనేది మన ఇండియాలో అమల్లో ఉంది, చాలా సంవత్సరాలు అమలైంది అది. అది కూడా ఒక రకంగా రాజ్యాంగమే, ఎవరో మను అనే అనే వ్యక్తి రాసిన రాజ్యాంగం, మనుధర్మశాస్త్రం అంటారు, ధర్మశాస్త్రం. అది కూడా అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగం కాదు. అటు మనుధర్మశాస్త్రాన్ని తీసేసి ఇటు బ్రిటిష్ వాడి రాజ్యాంగాన్ని కూడా మార్పులు చేసి మనకి అద్భుతమైన రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచిచ్చారు. ఈరోజు మనం జనవరి 26 ఏంటిది, ఏంటి రిపబ్లిక్ డే అంటే? నేను ఇంగ్లీష్లో తెలుగులో చెప్పమనలేదు, నేను చాలా తెలివైందే నువ్వు. రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే, సండే అంటే ఆదివారం, ఆదివారం అంటే సండే. పనికి మనం సమాధానాలు చెప్పుకో. నిన్ను అడిగింది అసలు ఎందుకు ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు? మన రాజ్యాంగం అమలులోనికి వచ్చినటువంటి దినం కాబట్టి ఈ దినాన్ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జనవరి 26 రిపబ్లిక్ డే అని జరుపుకుంటున్నాం, శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. కానీ మన వాట్సాప్ బ్యాచ్ చాలామందికి, శుభాకాంక్షలు చెప్పే బ్యాచ్ చాలామందికి ఫోటోలు షేర్ చేయడం వచ్చి, కానీ ఎందుకు షేర్ చేస్తున్నారో రీజన్ తెలియదు. నిజం, ఈరోజు చాలామంది వాట్సాప్లో హ్యాపీ రిపబ్లిక్ డే ఫార్వర్డ్ మెసేజ్లు చేశారా లేదా? ఆల్రెడీ ఫార్వర్డ్ మెసేజ్లు ఆడే ఎవడో పంపుతాడు ఫోటో, కింద మన పేరు రాసుకుని పంపేద్దామంటే అది వచ్చి మనకి. కానీ ఏంటి అసలు రిపబ్లిక్ డే, ఎందుకు రిపబ్లిక్ డే అంటే, ఎంతోమంది మహానుభావులు కూర్చొని, మేధావులందరూ కూర్చొని ఆలోచించి, ముఖ్యంగా అంబేద్కర్ గారు మహానుభావుడు కష్టపడి అన్ని దేశాల రాజ్యాంగాల్ని పరిశీలన చేసి ఉత్తమమైన రాజ్యాంగాన్ని మన భారతదేశానికి ఇవ్వాలని ఆలోచించి ఆ టీం కమిటీ అంతా కూడా, ఆయనతో పాటు ఉన్న కమిటీ అంతా కూడా ఒక చక్కటి రాజ్యాంగాన్ని పొందుపరిచి మన భారతదేశానికి ఇచ్చారు. ఎందుకు ఈ రాజ్యాంగం అంటే, అందరూ బాగుండాలి, అందరి జీవితాలు బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, దేశం బాగుపడాలి, దేశం అభివృద్ధి చెందాలి, మనందరి బ్రతుకులు బాగుండాలన్న కారణంతో మంచి రాజ్యాంగాన్ని పొందుపరిచి మన దేశానికి ఇచ్చారు. అలాగే దేవుడు కూడా మనందరి జీవితాలు బాగుండాలి, మనందరం ఆత్మీయంగా ఎదగాలి, మనలో ఏ ఒక్కరూ నశించిపోకూడదు, మనలో ఏ ఒక్కరూ నష్టపోకూడదు, మనలో ఏ ఒక్కరు బ్రతుకులు పాడైపోకూడదని ఆలోచించినటువంటి దేవుడు కూడా ఒక చక్కటి రాజ్యాంగాన్ని తయారు చేసి మనకిచ్చాడు. ఇదే మన చేతిలో ఉన్నటువంటి నూతన నిబంధన. నూతన నిబంధన ఎవరు చేసిన నిబంధన అంటే, దేవుడు చేసినటువంటి నిబంధన, క్రీస్తు రక్తంతో చేసినటువంటి నిబంధన. ఈ నిబంధన మనకెందుకు అని అంటే, నేను ఆత్మీయంగా ఎదగడానికి, నేను మానసికంగా ఎదగడానికి, నేను బలంగా మారడానికి. సో ఇప్పుడు నువ్వు బలంగా మారే సమయం ఆసన్నమైంది. ఎలా నువ్వు బలంగా మారాలి అంటే, నువ్వు ఎలా మానసికంగా ఎదగాలి అని అంటే, ఇందులో ఉన్నటువంటి విషయాల్ని నువ్వు నమ్మాలి. మొదట ఇందులో ఉన్న విషయాలు నీకు అవసరం అని గుర్తించాలి, ఇందులో ఉన్న విషయాలు నీకు మేలు చేస్తాయని నువ్వు నమ్మాలి.
అది నీకు నిజం అనిపించాలి, అప్పుడు నువ్వు దాన్ని స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు మంచి ఎవరికి అంటే నాక నీక, చెబుతున్న నాక మంచి జరుగుతుంది, నీకు మంచి జరుగుతుందా చెప్పు నాకు. నీకే మంచి జరుగుతుంది, నీకే మంచి జరుగుతుంది. జాగ్రత్తగా వినండి నా ప్రియ యవన చెల్లెమ్మలు తమ్ముళ్ళు, మన జీవితంలో చాలా మెట్లు ఉంటాయి. ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదగాలి మనం. ఏ వయసుకి ఏది అవసరమో అది మనం చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, జాగ్రత్తగా వినండి. మీకు 5 ఏళ్ళు, ఇప్పుడు ఎంత మీ వయసు? 5 ఏళ్ళు. 5 ఏళ్ళకి మీకు ఏం అవసరం చెప్పాలి టక్ టక్ మని. 5 ఏళ్ల వయసులో మీకు ఏం అవసరం? మీ అందరికీ ఏమవసరం? మంచి తిండి, మంచి తిండి, మంచి నిద్ర, చిన్నపాటి చదువులు. 5 ఏళ్ల వయసులో చిన్నపాటి చదువులు కదా, అంత ఎలిమెంటరీ కదా, చిన్నపాటి చదువులు. ఆ చదువులు తర్వాత ఆటలు, అంతేనా? ఆటలు, ఆట ఇవి అవసరం. ఇంతకు మించిన అవసరాలు ఏవి మీకు అప్పుడు లేవు. సో 5 ఏళ్ల వయసులో మీరు ఇక్కడికి వచ్చారనుకో, సండే స్కూల్ అంటాం మనం దాన్ని, అప్పుడు మీకు అక్కడ ఏం అవసరం? ఏ ఏ దేవుడు మాటలంటే ఏ మాటలు కావాలి మీకు? వివాహ నిమిషంలో ఘనమైనది, పానుపు నిష్కల్మశమైనదిగా ఉండవలను, అది అవసరమా? అవసరం లేదు కదా. జారత్వము చేయడు దేవుని చిత్తము కాదు, జారత్వములకు దూరముగా ఉండవలను, అవసరమా? మరి ఏది అవసరం? 5 ఏళ్ల వయసులో ఏ వచనాలు అవసరం చెప్పండి. అది కూడా అవసరం లేదు, అది కూడా అవసరం లేదు. మరి నిజంగా మీరు బుర్రపెట్టి ఆలోచించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపకనిచ్చి జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన 5 ఏళ్ల పిల్లడు కదా. అంతెందుకు? 5 ఏళ్ల పిల్లడికి ఇంకా ఏమి పాపం అంటే ఏంటో తెలియదు, ఏమైనా ఏమి తెలియదు, రక్షణ అంటే ఏమి తెలియదు. ఆ వచనాలు కూడా వాడికి అవసరం లేదు. మరి ఇప్పుడు ఏం అవసరం? ఇంత జ్ఞానం ఉండాలి మనకు బైబిల్ పట్టుకున్నామంటే. బైబిల్లో కూడా ఒక్కో వయస్సును బట్టి దేవుడు దాన్ని మనకిచ్చాడు. ఈ వయసులో తల్లిదండ్రులుగా మనం ఏ నేర్పించాలి అంటే, 5 ఏళ్ల వయసులో పిల్లాడికి బైబిల్లోని వచనాలు చూపించి నేర్పించాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఎసెన్స్ చెప్తే సరిపోద్ది, జస్ట్ ఎసెన్స్ చెప్తే సరిపోద్ది. ఆ ఎసెన్స్ ఏంటంటే, అన్నం పెట్టే ముందు, అరే నాయన ఈ భోజనం సర్వోన్నతులైన దేవుడు ఇచ్చాడు మనకి, ప్రార్థన చేసుకుని తిను, అయిపోయింది అక్కడితో. రాత్రి పగలు పడుకునే ముందు సర్వోన్నతులైన దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, హాయిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిద్రపో. దేవుడికి స్తుతి చెల్లించడం నేర్పించాం, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయడం నేర్పించాం, రైట్? అయిపోయింది. తర్వాత ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏం వినాలి ఏం వినకూడదు, ఎలా ఆడుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్నవి మాత్రమే వాడికి అవసరం. భారమైన బరువులు వాడి మీద మోపేయడానికి అవసరం లేదు. ఆడుకునేవాళ్ళు అది, ఆడుకునే వయసు అది. ఆటలు ఆపడానికి వీల్లేదు మనం, ఆడుకోవాలి, పిల్లలు ఆడుకోవాలి. ఆడుకునే వయసు, ఆడుకునిద్దాం, చదువుకునిద్దాం, పాడనిద్దాం, ఎగరనిద్దాం, గంతనిద్దాం, చక్కగా బాల్యాన్ని ఎంజాయ్ చేయనిద్దాం. ఇది 5 ఏళ్ల వయసులో వాడుకున్న రిక్వైర్మెంట్స్. 10 ఏళ్ల వయసుకు వచ్చేసరికి కొద్దిగా ఆలోచనలు మారుతున్నాయి, మారుతున్నాయా లేదా? ఆల్రెడీ మీ అందరే మారిపోయాయి కదా. 5వ తరగతిలోనే ప్రేమలు నడుస్తున్నాయి మా స్కూల్లో అని మీరే చెప్తున్నారా లేదా? ఉన్నారా లేదా మీ స్కూల్లో ప్రేమించుకునేవాళ్ళు 5వ తరగతిలో? మీరు కాదులేండి, మీరు మంచోళ్ళు. కాసేపు ఉన్నారా లేదా చెప్పండి. ఉన్నారన్నయ్య అన్న వాళ్ళు చేయొద్దండి అమ్మా. మా క్లాసులో ఉన్నారమ్మా అన్నవాళ్ళు, అన్నయ్య అన్న వాళ్ళు చేయొద్దాలి. మీరు కాదని చెప్పాను కదా, ఇంకెందుకు మీకు బాధ? మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారన్నప్పుడు మీరు చేయొద్దండి అని అడిగా. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? గట్టిగా చెప్పండి. ఉన్నారు, మీకు తెలుసు. ఎన్నో తరగతి నుంచి ఉన్నారు మీ క్లాసులో? 5వ తరగతి నుంచి ఉన్నారా లేరా? ఉన్నారా చెప్పండి. భయం ఏముంది? మీరు కాదంటున్నాను కదా, మీరు మంచోళ్ళు అన్నాను కదా. మీరు కాదు, మీరు అందరూ మంచోళ్ళు. 5వ తరగతి నుంచి ప్రేమించుకున్న వాళ్ళు మీ సంఘాల్లో, అదే మీ చర్చిల్లో ఉన్నారా లేదా? చర్చిల్లో ఉన్నారా? స్కూల్లో ఉన్నారా? అది అందుకే నేను చెప్పే ప్రతిదీ మీరు వింటున్నారా లేదా అని అబ్జర్వ్ చేస్తున్నాను. వింటున్నారా క్లియర్గా? రైట్, ఉన్నారు. సరే 7వ తరగతిలో ఉన్నారా లేదా? 7వ తరగతిలో ఉన్నారమ్మా. ఏమ్మా ఇందాక చెప్పావు కదా, ఉన్నారా? 7వ తరగతిలో కూడా ఉన్నారట. ఇంకా 10వ తరగతికి వెళ్ళేసరికి పుచ్చిపోయారనమాట.
అంతే కదా. ఐదో తరగతిలో నుంచే ఉంటే ఇంకా పదో తరగతికి వెళ్ళేసరికి ఏమైపోతారు? అప్పటికే లవ్వులు, బ్రేకప్లు, ప్యాకప్లు, మళ్ళీ కొత్త ఖాతాలు, పాత ఖాతాలు అయిపోయాయి, కొత్త ఖాతాలు మొదలయ్యాయి. ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు, ఒక్కొక్కరికి నలుగురు ఐదుగురు. వ్యాలంటైన్స్ డే వస్తుంది, ఫిబ్రవరి ఎప్పుడమ్మది? పాపు భలే తెలుసు మనకి. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే వస్తుంది, ఆ రోజు గ్రీటింగ్లు, చాక్లెట్లు ఉన్నారు కదా. ఇంకా కాలేజీకి వెళ్ళిన తర్వాత మామూలుగా ఉండదు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉన్నట్టు, కంపల్సరీ ఆధార్ కార్డు లేకపోతే మనకు కుదరదు అన్నట్టు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే కాలేజీకి వెళ్ళాక కుదరదు అన్నట్టు మనుషులు తయారయ్యారు కదా. ఇక్కడ కూర్చున్నారు కానీ మీలో చాలామందికి లవర్లు ఉండొచ్చు, ఇక్కడ కూర్చున్నారు కానీ మీలో చాలామంది వాట్సాప్లో మెసేజ్లు చేస్తూ ఉండొచ్చు, ఇక్కడ కూర్చున్నారు కానీ మీలో చాలామంది ఆయి బంగారం బుజ్జి లడ్డు గడ్డి అనొచ్చు. సో ఇవన్నీ కామన్గా చాలామంది జీవితాల్లో కనబడుతున్నాయి. కానీ నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఈరోజు దేవుని సేవకుడిగా, మీకు అవసరమా ఇప్పుడని అడుగుతున్నా. చెప్పండి, మీకు అవసరమా ఇప్పుడు? మీకు అవసరమా? నిజంగానే అవసరమా? అవసరమైతే చెప్పండి, పెళ్లి చేద్దాం. నాకు అవసరం అన్నయ్యా, అమ్మో చచ్చిపోతాను, అమ్మో ఇప్పుడు ప్రేమ లేకపోతే ఎలాగా, ఇప్పుడు లవ్ లేకపోతే ఎలాగా, ఇప్పుడు ఆ కుర్రాడు లేకపోతే ఎలాగా, ఇప్పుడు అమ్మాయి లేకపోతే ఎలాగ, ఇప్పుడు నాకు చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు అని అంటే చెప్పండి, పెళ్లి చేసేద్దాం. ఎవ్వరికీ అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. ఈ వయసు, ఈ వయసు తోడు కోరుకునే వయసు కాదు. కానీ ఎందుకు మరి ఇలా చిన్నపిల్లలు ఎందుకు పాడైపోతున్నారు? ఎందుకు యవనస్తులు తొట్టిల్లిపోతున్నారు? ఎందుకు యవనస్తులు దారి తప్పిపోతున్నారు? ఎందుకు యవనస్తులు వాళ్ళకి ఏది కావాలో అది కాకుండా అక్కర్లేని దాన్ని కోరుకుంటున్నారు? అక్కర్లేని దాన్ని ఎందుకు కోరుకుంటున్నారు అంటే, వయసు ప్రభావం అనాలా, చుట్టూ ఉన్న వాతావరణం అనాలా, లేకపోతే బాలుడు నడవవలసిన త్రోవ వాడికి ఇంకా అర్థం కాలేదనాలా, ఏమనాలి? యవనుడా నీ యవనమును కాపాడుకో అని బైబిల్ చెప్తోందే, యవన దశలో తొట్టిల్లిపోవద్దని బైబిల్ చెప్తోందే. నీ యవ్వనం చాలా విలువైనది, చాలా విలువైనది. ఎంత విలువైనదో చెప్తాను, జాగ్రత్తగా విను. ప్రేమ నీకు ఏ వయసులైనా దొరుకుద్ది, అది పెద్ద విషయం ఏం కాదు. ఎప్పుడైనా నీకు ప్రేమికులు పుచ్చిపోయి ఉంటారు బయట, పాత సామాన్లు అమ్మినట్టు దొరికినట్టు ప్రేమికులు కూడా బయట దొరుకుతూనే ఉంటారు. ప్రతి వీధికి ఉంటాడు ఒక్కో ప్రేమికుడు. ఆడి పని అదే, ఇంకేం పని ఉండదు. ఆడి పని ఏంటి? ప్రేమించుకుంటూ తిరగడమే. వీధికి ఒకడు తగలడతాడు. ఇక ప్రేమికురాళ్ళు కావాలన్నా నీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు. వాళ్ళకే కొదువు లేదు దేశంలో. ప్రేమికులకి కరువు లేదు, ప్రేమికురాళ్ళకి కరువు లేదు. ఎక్కడ పడితే అక్కడ పుచ్చిపోయి ఏదో ఏగల్లాగా దోమల్లాగా ఉన్నారు వీళ్ళందరూ. సుమారు నీకు అవసరం అంటే ఏది అవసరం నీకు అని ఆలోచిస్తే, ఫస్ట్ నీకు ఒక కెరీర్ అవసరం, ఒక జీవితం అవసరం. ఆ జీవితం ఎంత అవసరం ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను. మనం చాలా సందర్భాల్లో యోసేపు చరిత్ర చదువుకున్నాం, చాలాసార్లు చదువుకున్నాం యోసేపు చరిత్ర. అతడు మనకు మార్గదర్శనం తెలుసు, చాలా మంచి పాఠాలు నేర్పించాడని తెలుసు, చాలామంది యోసేపు గురించి బోధించారు. కానీ అతనిలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. అందరూ కూడా యవనస్తులు అందరూ వినండి జాగ్రత్తగా. చిన్నప్పుడు వాళ్ళ నాన్న రంగురంగుల వస్త్రం ఒకటి కుట్టించి చక్కగా తల్లి లేని పిల్లాడని ప్రేమగా పెంచడం మొదలుపెట్టినప్పుడు అన్నయ్యలు యోసేపును చూసి అసూయపడ్డారు. అసూయపడి వీడు మనకంటే గొప్పగా కనబడుతున్నాడు, నాన్న ప్రేమ ఎక్కువ పొందుకుంటున్నాడు వీడు, అదిగాక వీడికి దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తున్నాడట, వీడు మాకు చెప్తున్నాడు అవి. సో అందుకని యోసేపు మీద అసూయ పెంచుకున్నారు, కక్ష పెంచుకున్నారు. యోసేపు మీద అసూయ కక్ష పెంచుకొని ఒకనొక దినాన ఐగుప్తు వర్తకులకు అమ్మేశారు. ఐగుప్తు వర్తకులకు అమ్మేస్తే యోసేపు ఇప్పుడు ఐగుప్తులో ఉంటున్నాడు. తన ఇల్లు కాదు, తన వాళ్ళు లేరు, తన బంధువులు లేరు, తన నాన్న లేడు, అన్నలు లేరు, స్నేహితులు లేరు, ఎవరూ లేరు. ఇప్పుడు అక్కడ ఒంటరిగా యోసేపు అనే ఆయన ఐగుప్తులో యవ్వనస్తుడిగా ఉండి యవ్వన దశలో బ్రతుకుతున్నాడు, యవ్వన దశలో బ్రతుకుతున్నాడు. ఇప్పుడు యోసేపుకి కూడా హార్మోన్స్ విడుదలవుతాయా? అవ్వా, టీనేజ్కి వచ్చేసాడు. టీనేజ్లో ఆటోమేటిక్గా హార్మోన్స్ ఏమవుతాయి? లోపల విడుదలవుతాయి. ప్రతి ఒక్కరికి కోరికలు పుడతాయి. శరీరం అది, మనం ఇంకా దాన్ని ఆకలి ఎలాగో కోరికలు అలాగే శరీరానికి, దాహం ఎలాగో లోపల పుట్టే కోరికలు అలాంటివి. కానీ
కొన్ని నియంత్రించుకోవాల్సినవి ఉంటాయి, కొన్నేమో తీర్చుకోవాల్సినవి ఉంటాయి. ఏది అవసరమో ఆ టైంకి అది నియంత్రించుకోవాలి, ఏది అవసరం లేదో దాన్ని వదిలేయాలి, ఏది అవసరమో అది మాత్రమే తీర్చుకోవాలి. మనకు నిత్యావసరాలు ఉన్నాయి, ఆకలి ఉంది, తినకపోతే చచ్చిపోతాం, నీరసం వస్తుంది, ఆకలి తీర్చుకోవాలి. దాహం ఉంది, తాకపోతే చచ్చిపోతాం, దాహం తీర్చుకోవాలి. కానీ యవ్వనంలో పుట్టే కోరికలన్నీ వెంటనే తీర్చుకోవాల్సినవి కావు. మరి పుడతనే కదండి అంటే దాని గురించి ఆలోచిస్తుంటేనే పెరుగుతాయి, దాని గురించి ఆలోచన లేనప్పుడు అవి పెరగవు. మనకు అవసరం అని మీరు అనుకున్నప్పుడు అవి పెరుగుతాయి. దానికి తగ్గ కంటెంట్ బుర్రలోకి వెళ్ళిపోవాలి. దానికి తగ్గ కంటెంట్ ఏంటి? ఇప్పుడు సినిమా చూస్తారు, చెడ్డ సినిమాలు ఉంటాయి, మంచి సినిమాలు ఉంటాయి. ఆ చెడ్డ సినిమాలు చూసినప్పుడు, ఆ చెడ్డది మీ లోపలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ ఆలోచన విధానం ఏమవుద్ది? పాడవుద్ది. పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్తారు చిన్నప్పుడు. ఏ సినిమాలకు తీసుకెళ్తారు చెప్పండి? స్కూల్లో సినిమాలకు తీసుకెళ్తారు మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు. ఏ సినిమాలకు తీసుకెళ్తారు? కోతులు, కుక్కలు, లేకపోతే అందులేదో నీతి, ఎవడో ఒక పిల్లాడు అడవిలో సాహస కార్యాలు చేయడం, లేదా ఎవరినో రక్షించడం, నీటిలో పడిపోయిన వాళ్ళని కాపాడడం, 10 మందికి ఏదో పెట్టడం, ఇలాంటి మంచి భావాలున్న కథలు, అలాంటి వాటికి చిన్నప్పుడు తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తారు. మనం వాటి గురించి ఇంటికి వచ్చాక అమ్మకి నాన్నకి చెప్తాం, పలానా సినిమా చూసాం చాలా బాగుంది, కోతి ఇలా చేసింది, కొంగ ఇలా చేసింది, కుక్క అలా చేసింది అని చెప్తాం. మనకు ఆ వయసుకి అది ఇష్టం. కానీ అవి కాకుండా ఇందాక నేను చెప్పినట్టు మా విశ్వ చూస్తుంటే ఏదో యాడ్ వచ్చిందని చెప్పినట్టు అలాంటివి చిన్న వయసు నుంచే చూస్తూ పెరిగారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ మనసులు 10 ఏళ్ళు వచ్చేసరికి పాడైపోతాయి. ఈరోజు జరుగుతున్నది అదే సమాజంలో. మంచి కంటెంట్ కాకుండా చెడ్డ కంటెంట్ ఎక్కువ తినేస్తున్నాం మనం. అప్పుడప్పుడు చూడండి, ఏదో చెడ్డ తినేసాం అనుకోండి కడుపు పాడవుద్ది. కడుపు ఎందుకు పాడైందంటే చెడ్డ తిన్నాం కాబట్టి. బ్రతికెందుకు పాడైందంటే చెడ్డది లోపలికి వెళ్ళింది కాబట్టి. చెడ్డది లోపలికి వెళ్ళిపోతుంది. మొబైల్స్ పుణ్యం అని మొబైల్లోనే బోల్డ్ అంత కంటెంట్ వచ్చేస్తుంది. ఫేస్బుక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదన్న వాళ్ళు చేయొద్దండి అమ్మా, పిల్లలు అమ్మ గట్టిగానే ఉన్నారు. నాకు వాట్సాప్ లేదన్న వాళ్ళు చేయొద్దాలి, రైట్? అందరికీ వాట్సాప్లు ఉన్నాయైతే. నాకు ఒక ఫోన్, నాకు సొంతంగా ఫోన్ లేదన్న వాళ్ళు లేచి నిలబడండి. అంటే మ్యాక్సిమం సగం పైగా సొంతంగా ఫోన్లు ఉన్నాయి మీకు, సగం మందికి లేవు, సగం పైగానే సొంతంగా ఏమున్నాయి? ఫోన్లు ఉన్నాయి. అందులో వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయి, యూట్యూబ్ అకౌంట్లు కూడా ఉన్నాయి. అందరికీ వాట్సాప్ ఉంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ ఎందుకు ఉండదు? మెయిల్ క్రియేట్ చేసుకుంటారు కదా, మెయిల్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ కూడా ఉంటుంది కదా. సో అందరికీ యూట్యూబ్ అకౌంట్లు ఉన్నాయి కదా. ఏం చూస్తున్నాం కంటెంట్ మనం చెప్పండి? ఏం చూస్తున్నాం? మనం బుర్రక ఆహారం పెడుతున్నాం కదా, బుర్రక ఆహారం అది, కడుపుకు ఆహారం తిండి, బుర్రక ఆహారం మనం చూసే కంటెంట్, వినే కంటెంట్. ఏం చూస్తున్నాం మనం యూట్యూబ్లో, ఏం చూస్తున్నాం మనం ఫేస్బుక్లో, ఏం చూస్తున్నాం మనం వాట్సాప్లో? వేటి మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం? పొద్దున్న లేవగానే ఫ్రెండ్స్తో వేటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. మీ ఫ్రెండ్ నువ్వు కలిశారనుకో, ఏం మాట్లాడుకుంటారు ఇద్దరు చెప్పండి, ఏం మాట్లాడుకుంటారు మీ ఇద్దరు? ఈరోజు ఏం పాఠాలు చెప్పారు, నువ్వు ఏం వర్క్ రాసావు, బాగా చదివావా లేదా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, నేను ఆ క్వశ్చన్ చదివాను, నువ్వు ఈ క్వశ్చన్ చదివా, ఇవి మాట్లాడుకుంటారా? అబ్బిగాడు ఏమన్నాడు, సుబ్బిగాడు ఏమన్నాడు, సెంటిగాడు ఏం చేశాడు, పెంటగాడు ఏం చేశాడు, వాడేమిచ్చాడు, వీడేమిచ్చాడు, వాడు ఎలా చూశాడు, వీడు ఎలా చూశాడు, ఆవిడెక్కడుంది, ఈ అమ్మాయి ఎక్కడుంది, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అమ్మాయి అడ్రస్ వేసుకుంది, ఈ అమ్మాయి అడ్రస్ వేసుకుంది, ఒరే మామా నీ ఏదో అంటాడండి, గుర్తులేదు సరిగ్గా, నీ క్యాండిడేట్ వచ్చేసిందా, ఏదంటారా, ఏటంటారా, మీరు చెప్పరు దొంగలు. సో ఇలా మాట్లాడుకుంటూ కాలం గడిపేస్తున్నారంటే కంటెంట్ లోపలికి చెడ్డ తెలిపోయింది కాబట్టి మనసు అంతా చెడిపోయింది. అదే కంటెంట్ లోపలికి మంచి తెలియదు అనుకోండి, మనసు ఎలా ఉండేది? మంచిగా ఉండేది. ఆ వయసుకి ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకునేవారు, ఏది అక్కర్లేదో దాన్ని పక్కన పెట్టేవారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఒక అబ్బాయి తోడు కావాలనుకోవడం తప్పు కాదు, కానీ అది వయసు కాదు. మీకు ఒక అమ్మాయి తోడు కావాలనుకోవడం తప్పు కాదు, కానీ అది వయసు కాదు. సెంట్రల్ గవర్నమెంటే ఒక వయసు నిర్ణయించింది. ఎంతట ఆడపిల్లలకి? 21. మగపిల్లలకట 23. ఇద్దరికి వయసు నిర్ణయించిందిగా. ఆ వయసుకి వెళ్ళాకనే మీరు వివాహం కోసం ఆలోచించండి. ఈ లోపల అది మీకు అవసరం లేదని సెంట్రల్ గవర్నమెంట్ కదా. సో మీకు కూడా తెలుసు అది ఏ వయసులో అవసరం, యవనస్తులు అందరికీ తెలుసు. కానీ 10 ఏళ్ళ నుంచి, 12 ఏళ్ళ నుంచి, 13 ఏళ్ళ నుంచి
మీ మీద మీకు అవగాహన లేకపోవటం వల్ల, మీరు తీసుకునేది తప్పుడు కంటెంట్ కావడం వల్ల, మీ తల్లిదండ్రులు మీకు చిన్నప్పుడే నడవలసిన త్రోవను గురించి మీకు చెప్పకపోవడం వల్ల మీ ఆలోచన విధానం పాడైపోయింది. సో కాబట్టి యవనస్తులందరూ తప్పక మీ మార్గాల్ని సరిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలాగో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యోసేపు అనే వ్యక్తికి చిన్న వయసులో ఉండగానే హార్మోన్స్ విడుదలవుతూ ఉండగానే ఒక అమ్మాయి వచ్చి నాతో కలిసి శృంగారం చేస్తావా అని అడిగింది. ఎందుకంటే అమ్మాయి అంటే అమ్మాయి కూడా కాదు, అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, ఆల్రెడీ భర్తతో అమ్మాయి శృంగార వాంఛలు తీర్చుకుంటుంది. ఆ శరీరంలో పుట్టే కోరికలు వాళ్ళిద్దరు తీర్చుకుంటున్నారు, వాళ్ళిద్దరు కలిసి బతుకుతున్నారు. 44 అతని పేరు. కానీ ఈమెకు పనికిరాని కంటెంట్ ఏదో లోపలికి పోతుంది. మరి ఆ రోజుల్లో బ్లూ ఫిలిమ్స్ లేవు కదండి, అంటే ఇప్పుడు బ్లూ ఫిలిమ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భూత చిత్రాలు, నీలి చిత్రాలు చూస్తూ తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఆ రోజులు ఇవి లేవు కదండి, మరి ఏమున్నాయనంటే బొమ్మలు. ఆ రోజుల్లో కూడా భూత బొమ్మలు ఉన్నాయి, ఆ రోజుల్లో కూడా భూత సాహిత్యం ఉంది, ఆ రోజుల్లో కూడా భూత కథలు చెప్పేవాళ్ళు ఉండేవారు. భూతు లేనిది ఎప్పుడూ లేదు, ప్రపంచం నిండా ఎప్పుడూ భూతుంది. పూర్వకాలం నుంచి నేటి వరకు భూతు ప్రపంచంలో ఎప్పుడు ఉంటానే ఉంది. అది మనం తీసుకుంటామా వద్దంటామా అనే దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది, అంతే తేడా. సో ఆమె కూడా ఏదో చెత్త కంటెంట్ని లోపలికి తీసుకోవటం వల్ల యోసేపుని ఇప్పుడు రమ్మని పిలుస్తోంది. నాతో రా, నాతో ఉండు, నాతో గడుపు, సమయం గడుపు, నాతో కలిసి పడుకో అని పిలుస్తోంది, యోసేపుని పిలుస్తోంది. ఎన్నిసార్లు పిలిచినా ఆ దౌర్భాగ్యకరమైన పనికి అతను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది వయస్సు కాదు, నీతో ఈ విధంగా నా శరీరాన్ని పంచుకోవడం సరైన విషయం కాదు, ఈ కోరిక తీర్చుకోవటానికి నువ్వు నాకు అనుకూలమైన వ్యక్తివి కాదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, యోసేపు కోరికలు లేనివాడా? యోసేపు శరీరంలో కోరికలు ఉండవా? ఉంటాయి. యోసేపు శరీరంలో హార్మోన్స్ విడుదలవ్వా? చెప్పండి, విడుదలవ్వా? విడుదలవుతాయి. ఆబ్వియస్లీ ఆయనకి మంచి వయసులో ఉన్నాడు, కోరికలు పుడతాయి, కోరికలు తీర్చుకోవచ్చు కావాలనుకుంటే. కానీ అక్కడ యోసేపుకున్న గొప్పతనం ఏంటంటే ఇది ఆ వయస్సు కాదు. ఇప్పుడు నేను అది ఈమెతో నేను తప్పు చేయటానికి ఇది కరెక్ట్ కాదు, ఇది సరైన విషయం కాదు, ఇది సరైన విధానం కాదు, ఇది రాంగ్ వే. ఇదేంటిది? కంప్లీట్లీ చెడ్డదారి. ఈ చెడ్డదారిలో నేను వెళ్ళటానికి వీలు లేదు అని వెంటనే, అమ్మా ఇది సరైన పని కాదు, ఇలాంటి పాపం చేసి ఇలాంటి పాతకం కట్టుకొని దేవుని దృష్టికి నేను ఎందుకు చెడ్డోన్నవ్వాలి, అవ్వకూడదు అని వెంటనే పారిపోయాడట. పారిపోతుంటే చొక్క పట్టుకు లాగిందట. ఆ పై వస్త్రం విడిచిపెట్టి ఏం చేశాడు? పారిపోయాడు. ఇప్పుడు పారిపోవడాన్ని బట్టి యోసేపు తప్పు చేశాడా రైట్ చేశాడా? యోసేపు రాంగ్ వేలు వెళ్ళినట్ట, రైట్ వేలు వెళ్ళినట్ట? ఎందుకు రైట్ వేలు వెళ్ళాడని మీరు చెప్పగలుగుతున్నారు చెప్పండి? రైట్ వేలు వెళ్ళాడని ఎంతమంది చెప్తున్నారు? ఓన్లీ యంగ్స్టర్స్ చేతులు ఎత్తాలి, ఓన్లీ యంగ్స్టర్స్. రైట్ వేలు వెళ్ళాడని వాళ్ళు చేతులు ఎత్తండి. నా మాట మీకు అర్థమైందమ్మా అందరికి? యోసేపు గారు మంచి వేలోనే వెళ్ళాడు అన్నయ్య అన్నవాళ్ళు చేయెత్తండి అని అడిగా. చెడ్డదారిలో వెళ్ళాడు అన్నవాళ్ళు చేయెత్తకండి. యోసేపు పారిపోవడం రైటా రాంగా? మరి రైట్ అన్నవాళ్ళు చేయొత్తండి, ఓన్లీ యంగ్స్టర్స్. రైట్ కాదా నీకు? మరే ఏమ్మా మీకు రైటా రాంగా? నువ్వు గులాబీ రంగు డ్రెస్ రైటా రాంగా? రైటేనా? మరి చెయ్యత్తరు ఎందుకు? చెయ్యొత్తండి. రైట్ అయితే రైట్ అనండి, రాంగ్ అయితే రాంగ్ అనండి. అందరికీ రైటేనా? యోసేపు పారిపోవడం అందరికీ రైటేనా? అందరికీ రైటేనా? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. మరి నువ్వెందుకు పారిపోవట్లేదు? నిన్నే అడుగుతున్నా, యోసేపు చేసింది రైట్ అంటున్నావు కదా, మరి నువ్వెందుకు పారిపోవట్లేదు అని అడుగుతున్నాను నేను. అంటే మాట వరుసకు యోసేపు చేసింది రైట్, మనసు ఏమంటుంది? రైట్ అయితే అయింది కానీ మనం అతనిలా ఉండలేమంటుందా? రైట్ అయితే అయింది కానీ అతనికి ఎంజాయ్ చేయడం తెలియదు అంటుందా? మొన్న ఎవరో ఒక స్పీకరు పెద్దోడే, పేరెందుకులండి, పేరు చెప్పడం కూడా నాకు అంత అసహ్యం వేసింది ఆ భాష విన్నాక. మొన్న అంటున్నాడు ఆ ఒక స్పీకరు, వయసులో కూడా పెద్దోడు మళ్ళీ, అతను అంటాడు కదా, ఎవరైనా పిలిస్తే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చి మీద పడుతుంటే
వెళ్ళకపోతే వాడు పరిశుద్ధుడు కాదు, 0.5 గాడు, వెళ్ళాలంటున్నాడు. నేను మగవాణ్ణి, నేనైతే వెళ్తానంటున్నాడు. ఇలాంటి సేవకుల్ని మోస్తుంది ఈరోజు క్రైస్తవ సమాజం. ఆడపిల్లలు ఎవరు ఒంటరిగా నా దగ్గర రాకండి అంటున్నాడు. ఇలాంటి బోధకుల్ని ఈరోజు క్రైస్తవ సమాజం నెత్తినట్టు ఊరేగుతోంది. చూడండి, కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, సాతాను మనల్ని దారి తప్పించాలని ప్రయత్నిస్తాడు, మంచినే చెడుగా చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పేమీ కాదు, నీకు ఒక భార్య తోడు కావాలి అది తప్పేమీ కాదు, నీకు ఒక భర్త తోడు కావాలి ఇది తప్పేమీ కాదు, మీరిద్దరూ కలిసి ఫలించాలి అభివృద్ధి చెందాలి అది తప్పేమీ కాదు, మీరిద్దరూ ఏకంగా ఉండాలి, మీ శరీర కోరికలు తీర్చుకోవాలి, మీ శరీర ధర్మాలు నిర్వర్తించుకోవాలి, మీరు సంసారం చేయాలి, తప్పేమీ కాదు, తప్పేమీ కాదు. మీ ఇద్దరి మధ్య శృంగారం జరిగితే అది కూడా తప్పు కాదు, పాపంగా దేవుని నియమం అది. కానీ ఈ పరిస్థితిని సాతాను ముందే నీ చేత ప్రేరేపింపజేసి, ముందే నిన్ను చెడు మార్గాల్లోనికి నడిపించి, ముందే నిన్ను తప్పు మార్గాల్లోనికి నడిపించి, నీ యవ్వన దశను పాడు చేయడానికి, నీ మంచి యవ్వన జీవితాన్ని నాశనం చేయడానికి నిన్ను తప్పు కంటెంట్ నీ బుర్రలోనికి ఎక్కించి దారి తప్పిస్తున్నాడు. అది నీకు మంచిది అనిపిస్తుంది, అది మంచిది కాదు. ఆ వయస్సుకి అది అవసరం లేదు. ఇప్పుడు యోసేపు పారిపోయాడు, నువ్వు కూడా పారిపోవాలి. కానీ నువ్వెందుకు పారిపోవట్లేదు? మీకు విషయం చెప్పనా, యోసేపుకి తర్వాత పెళ్లి జరిగింది, బంగారు లాంటి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. యోసేపుకి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అంటే ఒక సరైన టైం వచ్చినప్పుడు అతను సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు అది అవసరం ఆయనకి, ఆ వయసుకు వచ్చాక అది అవసరం కాబట్టి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను అన్నాడు. అంతకుముందు అది అవసరం లేదు కాబట్టి ఆమె చొక్కబట్టుకు లాగుతుంటే ఏం చేశాడు, పారిపోయాడు. అది రాంగ్, అది తప్పది, అందుకని వద్దనుకున్నాడు. మీరు అనొచ్చు, అంటే ఆమె యంగ్స్టర్ కాదు కదన్నయ్య, పరాయుడు భార్య కదా అందుకని పారిపోయి ఉంటాడు. ఆ రోజు ఎవరైనా పెళ్ళిగాని అమ్మాయి పిలిచి ఉంటే వెళ్ళిపోయి ఉంటాడంటారా? అప్పుడు కూడా యోసేపు ఏం చేస్తాడు, పారిపోతాడు. ఎందుకు పారిపోతాడు చెప్పనా? యోసేపు ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుకుందామండి, కాసేపు అనుకుందాం. ఏం చేయాలి ఇప్పుడు? అడుక్కు తినాలి. ఎందుకు? అతనికే దిక్కు దేవానం లేదు, అతనే ఒక దారి, ఒక దారి తెన్ను లేకుండా ఉన్నాడు. ఒక చోట బానిస బతుకు బతుకుతున్నాడు. వాళ్ళు పెడితే తినాలి, వాళ్ళు కొడితే పడాలి. తన కాళ్ళ మీద తను ఇంకా నిలబడలేదు. దేవుని సంకల్పం అతని బ్రతుకులో ఇంకా నెరవేరలేదు. అంటే ఇంకా పచ్చి పండు పచ్చికాయ లాంటాడు. అట్టిపళ్ళు గెల ఉంటుందా? గెల. ఎప్పుడు కొయ్యమంటారు పెద్దోళ్ళు చెప్పండి, ఎప్పుడు కొయ్యాలి అట్టిపళ్ళు గెల? కొంచెం పక్కవానికి వచ్చా కొయ్యాలి. ముందే కోసేస్తే గెలయ్యగానే కోసేసామనుకో ఏం చేస్తుంది? అది పని చేస్తుందా? తినడానికి ఒక పండు అయినా పనికి వస్తుందా? పనికిరాదు. అంటే అరటి పండు ముగ్గాలి అంటే, పక్వానికి రావాలి అంటే, అది వచ్చేంతవరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అలాగే నీ జీవితంలో కూడా నీకు ఒక అబ్బాయి కావాలన్నా అమ్మాయి కావాలన్నా సరైన టైం వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. ఇది వివాహ వయస్సు అన్నప్పుడు నిర్ణయం తీసుకో. నువ్వు పెళ్లి చేసుకో, తప్పులేదు, చేసుకో. ఇది వివాహ వయస్సు కాదు అన్నప్పుడు నీకు పెళ్ళి అవసరం లేదు, అప్పుడు నీకు ప్రేమ కూడా అవసరం లేదు, అప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ అవసరం లేదు, అప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ అవసరం లేదు. ఆ చదువుకునే వయసు, నువ్వు చదువే నీకు ఇంపార్టెంట్. ఎందుకు చదువు ఇంపార్టెంట్ చెప్పనా? చెల్లెమ్మలకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రేపు పొద్దున్న మీ అమ్మ నాన్న పెద్ద అయ్యాక పెళ్లి చేసేస్తారు. చదువుకుంటావు, చదువు మీద దృష్టి పెట్టవు, ఏదో ఇలాంటి పిచ్చ ఆలోచనలతో పెరిగి పెద్ద అయిపోతావు. నీకు ఎవరో ఒక నలుగురు ఐదుగురు నీ చుట్టూ తిరిగిన వాళ్ళు ఎవరితో నీకు పెళ్ళి అవ్వదు, ఎవడో నీకు తెలియని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తారు. అప్పుడు నీవు డిపెండెంట్వా ఇండిపెండెంట్వా అంటే డిపెండెంట్వి. ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీలో చాలామంది డిపెండెంట్ ఉంటారు. డిపెండెంట్ అంటే అర్థం ఏంటంటే నీ అంతటి నువ్వు బతకలేవు. మరి ఎలాగ ఇప్పుడు నువ్వు బతుకంతా? అత్తోరింట్లో మీ ఆయన పెట్టే భిక్ష మీద ఆధారపడి బతకాలి. కనీసం నీకు బట్టలు కుట్టడం కూడా రాదు. కనీసం నువ్వు బతకాలంటే, పిల్లల్ని చదివించుకోవాలంటే, పిల్లల్ని పెంచాలంటే నీకు బుట్టలు అల్లడం కూడా రాదు. కనీసం జాకెట్లు కుట్టుకోవడం కూడా రాదు. నీ అంతటి నువ్వుగా ఏం బతకలేవు. చదివిన చదువు నీకేమైనా ఉపయోగపడిందా అంటే, ఇంటర్ చదివావు డిగ్రీ చదివావు కానీ ఆ చదువు నీకేమీ ఉపయోగంలో లేదు. ఆ 15 ఏళ్ల పెట్టుబడి, మీ నాన్నపెట్టిన పెట్టుబడి అంతా గంగలో పోసిన పన్నీరు అయిపోయింది. అది ఏదో ఈ 15 ఏళ్ల పెట్టుబడి బ్యాంకులో కట్టినా సరిపోయి నీకు ఉపయోగపడు.
ఈ 15 ఏళ్ళు నీ పుస్తకాలకి, ఈ 15 ఏళ్ళు నీ పెన్నులకి, ఈ 15 ఏళ్ళు నీ డ్రెస్సులకి, ఈ 15 ఏళ్ళు నీ ఫీజులు, నీ బస్సు ఫీజులు, నీ కాలేజ్ ఫీజులు, ఇవన్నీ కలిపి బ్యాంకులో వేసేసి ఉంటే మీ నాన్న ఈరోజు నీకు ఉపయోగపడేవేమో, కానీ అవన్నీ కాకుండా 15 ఏళ్ళు చదివేసి ఉదరెత్తానని వెళ్ళావు, డిగ్రీ చేసావు, ఇంటర్ చేసావు, ఇప్పుడు మానేసి ఒకడింట్లోకి వెళ్ళి అంట్లు దోంతున్నావు, ఆడి కడ్డ ఎర్లు బని ఎల్లు ఉతుకుతున్నావు, వాడు వచ్చి కొడుతుంటాడు నిన్ను, వాడు వచ్చి తిడుతుంటాడు నిన్ను, దవడ మీద కొట్టేస్తుంటాడు కూర బాగోలేదని, ఉప్పు ఎక్కువ వేసావని కొట్టేస్తుంటాడు, ఏదో అయిందని తిట్టేస్తుంటాడు, హీనంగా చూస్తుంటాడు, మళ్ళీ పైపు వచ్చి కట్నం తేలేదంటాడు, ఇంకా రకరకాల మాటలు అంటూ ఉంటాడు. ఏం సాధించావు చెప్పు నువ్వు, ఏం సాధించావు? ఒకవేళ వాడిని ప్రేమికుడే అనుకుందాం కాసేపు, 10వ తరగతిలో ఆడితో వెళ్ళిపోయావు గొప్పోడు అనుకుని, తీసుకెళ్ళిపోయాడు పెళ్లి చేసుకున్నాడు, 2 సంవత్సరాలు ఇద్దరు పిల్లల్ని కనీసాడు, ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని నీ మీద పడేశాడు, ఊరి మీద తిరుగుతున్నాడు, అప్పుడు నీకు అర్థమైంది ఎంత గొప్ప ప్రేమికుడు. ఆడి ప్రేమ ఆల్రెడీ అయిపోయింది, తీరిపోయింది ఆడి ప్రేమ, ఆడి ప్రేమ తీరిపోయింది, నీ అందం కూడా తరిగిపోయింది, ఇప్పుడు అమ్మ నాన్న కూడా ఇంట్లోకి రానివ్వట్లేదు, లేచిపోయి పెళ్లి చేసుకున్నావు, ప్రేమ ప్రేమ అంటూ ఊరేగావు, ఇప్పుడు వాడు నిన్ను వదిలేసిపోయాడు, లేదా ఉంటున్నాడు కానీ రాత్రికి తాగేసి ఇంటికి వస్తున్నాడు, ఇద్దరు పిల్లలకి పాలు కూడా నీ దగ్గర డబ్బులు ఉండట్లేదు, ఇది జీవితం. కానీ ఆ పువ్వు పట్టుకు తిరిగినప్పుడు, ఆ ఐస్ క్రీములు తిన్నప్పుడు, ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకుని తాగినప్పుడు, వాడు ఎంగిల్ నువ్వు నీ ఎంగిల్ ఆడు ఆయగా ఏదో పెద్ద పరమాణంలాగా ముఖాలు కూడా సరిగ్గా కడుకుసారు దౌర్భాగ్యులు, అదేదో పెద్ద గొప్పగా డ్రింకుల్లో స్ట్రాలు వేసుకుని తాగినప్పుడు అది గొప్పగా కనబడింది కదా నీకు, అదంతా ఇప్పుడు ఉండదు, అదంతా నీకు ఇప్పుడు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది జీవితం, అది అబద్ధం, ఇది నిజం, అది అబద్ధం, ఇది నిజం. అబద్ధంలోంచి నిజంలోకి వచ్చాక జీవితం మొత్తం బొమ్మగా కనబడుతుంది. ఇప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేవు, అలాగే నీ దరిద్రుని ప్రేమించి వచ్చావు, ఈడిలా అయిపోయాడు, ఈడు నీ పిల్లలు కూడా చూడు, కొత్తగా పిల్లలు కూడా కనేసావు, అది పిల్లలుగానే వయసు కూడా కాదు, కొంతమందికి 18 ఏళ్ళకి 16 ఏళ్ళకి కూడా పిల్లలు కనేసిన వాళ్ళు ఉన్నారు, ఆ వయసు కూడా కాదు, అది పైపెచ్చి అనారోగ్యాలు వెంటాడుతుంటాయి, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ అంట్లు నువ్వే దొంగుకోవాలి, నీకు సంబంధించిన అన్ని నువ్వే చూసుకోవాలి, ఆ పిల్లల్ని కూడా నువ్వే చూసుకోవాలి, పాలు కూడా నువ్వే వెతుక్కోవాలి, ఈ ప్రేమ బాగుందా, బాగుందా? అప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా, డిగ్రీ దాకా చదువుకొని పెట్టుబడి పెట్టడానికి నాన్న ఉన్నాడు కాబట్టి, నాన్నని ఏదో విధంగా ఒప్పించుకొని ఏదో డిగ్రీ తర్వాత ఇంకేదైనా మంచి కోర్స్ చేసి చిన్న చేతకు ఒక జాబ్కి అర్హత సంపాదించుకొని ఒక జాబులో ఉండి అప్పుడు పెళ్లి చేసుకుంటే మీ ఆయన తేడాగాడైనా నువ్వు ఎలా బతకొచ్చు చెప్పు, ఎలా బతకొచ్చు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బతకొచ్చు? ఈరోజు చాలామంది అక్షశైలంలో వచ్చి మా ఆయన తాగుబోతాడండి అవి ప్రార్థన చేయండి అవి అంటారు, ఏ అదే నువ్వు మంచి జాబ్లో ఉన్నావు అనుకో, ఆడు తాగుబోతాడైతే అటు తాగుబోతాడైతే హే తాగితే తాగు చావు, నేను నా పిల్లలు పెంచుకుంటా, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటా, నా కాళ్ళ మీద నేను నిలబడతా, గెట్ అవుట్ గెట్ లాస్ట్ అనగలవా అనలేవా, అనగలవా అనలేవా, అనగలవు. అదే చిన్న వయసులో ప్రేమించేసి ఆడి మీద ఎక్కేసుకుంటే ఏం చేస్తావు, ఆడిని తీసుకుని పారిపోతే ఏం చేస్తావు, ఆడిని భుజాల మీద ఎక్కి తొక్కుతూ ఉంటాడు, ఎక్కించుకున్నావు కదా భరించు, నీ భుజాల మీద ఎక్కి తొక్కుతూ ఉంటాడు, పాతాళానికి అనగదొక్కేస్తాడు, అవసరమా జీవితం? ఇప్పుడు నీకు యోసేపు కథ వేరేగా చెప్తా, జాగ్రత్తగా విను, నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, నీకు యోసేపు కథ వేరేగా చెప్తా. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, 44 భార్య ఉంది, మా ఆయన్ని చంపేద్దాం మన ఇద్దరం కలిసి ఉందాం ఉంది, సూపర్ ఆఫర్ అనుకుని బంపర్ ఆఫర్ అనుకుని రా అని చెప్పి కౌగిలించుకుంటే ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుని వాళ్ళ కోరికలు తీర్చుకొని నిజంగానే 44ని చంపేసో లేకపోతే 44ని చంపకుండా వీళ్ళిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారనుకోండి, ఇప్పుడు యోసేఫ్ లైఫ్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి, చెప్పండి ఎలా ఉంటుంది? దేవుడు పట్టించుకుంటాడా, పట్టించుకోడు, దేవుని ఆశీర్వాదాలు వస్తాయా, రావు, దారి తప్పాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించడు, దేవుడు కాపాడు, రైట్ అయిపోయాయి. ఇక రెండోది, ప్రధానమంత్రి అవుతాడా ఐగుప్తుకి, జ్ఞానం ఉంటుందా అతనికి, ఉండదు, ఒక పక్క జ్ఞానం పోద్ది, ఒక పక్క దేవుడు ఆశీర్వాదం పోద్ది, ఒక పక్క రాబోయే అందమైన భవిష్యత్తు పోద్ది, ఇప్పుడు మళ్ళీ అన్నయ్యలు వచ్చి తన పాదాల మీద నమస్కరించే స్థితి వస్తుందా, రాదు, మళ్ళీ తండ్రిని చూసి బలా నా కుమారుడు అనిపించుకునే పరిస్థితి వస్తుందా, రాదు, దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం ఉంటుందా, ఉండదు. అంటే ఒక తప్పు నిర్ణయం తీసుకుని ఉంటే జీవితం మొత్తం ఏమైపోయింది, ఏమైపోయింది, నాశనం అయిపోయింది. మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఎప్పటికే ఎక్కడైనా బుక్ అయిపోయి ఉంటే వెంటనే బయటపడిపోండి, ఈ వయస్సు ప్రేమించే వయస్సు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎప్పటికే ఎక్కడైనా ఖాతా ఓపెన్ చేసి ఉంటే ఆ ఖాతా మూసేయడం పెద్ద విషయం ఏం కాదు, మూసేయండి. ఒకవేళ ఇంకా తేడాగా ఉంటే మీ అమ్మా నాన్నలకు చెప్పండి, ఒకవేళ నువ్వే తప్పు చేసి వాళ్ళకి వాళ్ళని పిలిచి మరీ పాడు చేసిన క్యాండిడేట్ నువ్వే అయి ఉంటే గనక నీ తప్పు నువ్వే సరిదిద్దుకో, అది కూడా చెప్తున్నా.
అన్ని సందర్భాల్లో ఆడిని వెంటబడ్డు. ఒకసారి నువ్వు వెంటబడుతుంటావు, నువ్వు వెంటబడి నువ్వు ఆడి జీవితం తగలేస్తుంటావు, లేదా ఆడి నీ జీవితం తగలేస్తుంటాడు. ఇది వయస్సు కాదు. అందుకే తిమోతి అంటాడు, నా తిమోతి నా కుమారుడు అని తిమోతి, యవనేచ్చల నుండి పారిపో, దూరంగా పారిపో. ఇది ఈ వయసు అంటే యవనేచ్చ ఉండకూడదని కాదు అక్కడ అర్థం. యవనంలో కోరికలు ఉంటాయి కానీ తీర్చుకునే వయసు ఇది కాదు. తీర్చుకునే క్యాండిడేట్ కూడా సరైన వాడు ఉండాలి. ఎవరు పడితే వాళ్ళతో పోవడానికి మనం కుక్కలం కాదు, ఎవరు పడితే వాళ్ళతో పరిగెత్తడానికి మనం పందులం కాదు, మనం పశువులం కాదు, మనం ఎవరు, మనం దేవుని పిల్లలం. కాబట్టి సరైన వయస్సులో సరైన నిర్ణయాలు తీసుకుంటేనే సక్సెస్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది రైటా రాంగా? రైట్ అని వాళ్ళు చేస్తాడు. నేను చెప్పింది రైటేనమ్మా? చెల్లెమ్మలందరిని అడుగుతున్నా, రైటేనా నేను చెప్పింది? మీ మంచి కోసం చెప్పానా లేకపోతే నేను నాశవార్థం కోసం చెప్పానా? మీ మంచి కోసమేగా చెప్పాను. అది నమ్ముతున్న వాళ్ళందరూ చేయొద్దండి. రైట్ అయితే రైట్ అన్నయ్య అని గట్టిగా చెప్పండి, గట్టిగా. మరి ఫాలో అవుతారా? ఎంతమంది ఫాలో అవుతారు? దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఫాలో అవుతామని, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు మీరు ఫాలో అవుతామని తమ్ముళ్ళు చెల్లెమ్మలు చిన్నపిల్లలు. ఫాలో అవుతారా? మళ్ళీ ఫాలో అవుతా అన్న వాళ్ళందరూ చేయొద్దండి. ఇది నేను నమ్ముతున్నాను ఫాలో అవుతానన్న వాళ్ళు, రైట్? అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉంటారా, ఎవడైనా వచ్చి మీకు లవ్ ప్రపోజ్ చేస్తాడు ఏమంటారు? ఇప్పుడు ఐ లవ్ యూ, నువ్వు నా దేశానికి ఎవరనివి? ఆడికి దేశం ఉండేసిందేటి, అడుక్కు తింటున్నాడు, ఆడే వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే బతకలేడు. అమ్మ లేటి ప్రేమ దేశపు ఎవరనట్టు, నీకు ప్రేమ దేశం కాదు గుడ్డు దేశం. ఈ దేశంలోనే నీకు సరిగా కూడలేదు, నీ బతుకు తగలయ్యా. అమ్మా నాన్న రూపాయి ఇవ్వకపోతే బయటికి వెళ్ళి అప్పడం కూడా కొనుక్కు తినలేవు, చెప్పుముఖం గడివి. నీకు ప్రేమ దేశం ఉందా? ఆ ప్రేమ దేశానికి ఈ శివుడు ముక్కుది ఎవరైనా? నీతో దిక్కుమాల దేశం, ఆ దేశానికి ఈవిడు ఎవరాని, నువ్వు యువరాజు. బయటికి వెళ్తే నాలుగు ఇడ్లీ కొనుక్కు తినలేరు, నాలుగు ఇడ్లీకి డబ్బులు ఉండవు మీ దగ్గర. మళ్ళీ ఎవరిని అడగాలి? వెళ్ళి అమ్మని నాన్న అడగాలి. అంటే నీ కాళ్ళ మీదే నువ్వు నిలబడలేనప్పుడు నీకు ప్రేమ అవసరమా రా నాయన? ఇప్పుడు ఎవడైనా నేను ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, అంత ప్రేమిస్తున్నావా? అవును. ఎంత ప్రేమిస్తున్నావు అని అడగండి. ప్రాణం కంటే ఎక్కువ అయితే ఒక అరకేజీ బంగారం పట్టురానండి. అరకేజీ బంగారం తేగలడా? అరకేజీ బంగారం ఎందుకు అన్నాడు అనుకోండి, నేనే నీ బంగారాన్ని కదండి, నిన్నేం చేసుకోమంటారు, దౌర్భాగ్యుడా. ఇప్పుడు నిన్ను ఎలా నమ్మాలి నేనని అడగండి, నిన్ను ఎలా నమ్మాలి నేను? ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు నన్ను బాగా చూసుకుంటావు నమ్మకం ఏంటి? ఒక అరకేజీ పట్టుకొచ్చి ముందు నా పేర బ్యాంకులో పెట్టు, అలాగే నేను డిగ్రీ పూర్తయ్యేంత వరకు ఆగు, అప్పుడు కనబడు మళ్ళీ. ఈ అరకేజీ బంగారం బ్యాంకులో నా పేరు మీద వేసేసి మళ్ళీ ఎప్పుడు కనబడను నాకు? నా డిగ్రీ పూర్తయి నాకు జాబ్ వచ్చాక కనబడు, అప్పుడు నీ అరకేజీ బంగారం నీకే ఇచ్చేస్తాను. ఇచ్చేసి అప్పుడు నేను అప్పటికి నువ్వు నాకు మంచోడు అనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పండి. రెండో రోజు మీకు కనబడ్డు, కొత్త ఖాతా ఎత్తుక్కుంటే పోతాడు, నువ్వు అవసరం లేదు అడిగి. ఇన్ ద సేమ్ వే అబ్బాయిలు కూడా చెప్తున్నా, ఎవరైనా అమ్మాయి మీ దగ్గరకు వచ్చి మై దిల్కా దడకన్ బడకన్ అందనుకోండి, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు అంటే నాకు ప్రాణం నా ఊపిరి తోటకూర కట్ట అందనుకోండి, అప్పుడు చెప్పండి ఏమనంటే నువ్వు మూడు పూట్ల నా క్యారేజ్ పట్టుకొస్తుండాలి. ఏం చేస్తుండాలి? మూడు పూట్ల క్యారేజ్ నేనే తేవాలా, నువ్వే తేవాలి? మరి నేను నీ దిల్కా దడకన్ను కదా, నన్ను ప్రేమిస్తున్నావు కదా, నువ్వే నీ స్వయంగా నీ చేతులతో వండుకొని రావాలి. తెస్తుంది ఏమైనా? ఆవిడే ఒకళ్ళ ఇంట్లో అద్దెకి తింటుంది, అమ్మా నాన్న అద్దెకి పెడుతున్నట్టు లెక్క అరువు తిండి తింటుంది. నీకు మూడు పూట్ల క్యారేజ్ ఉండి పట్టుకొస్తుందా? అప్పుడు నీకు నీ ప్రేమకు దండవరాన్ని అయినా వద్దంటుంది. సో ఈ జీవితం ప్రేమించే వయస్సు వయస్సుకు అనుకూలం కాదు, ఆ వయస్సుకు అది అనుకూలం కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నేను ప్రేమగా చెప్పేది ఒకటే, యోసేపు పారిపోయినట్టే మీరు పారిపోండి. ఈ వయసులో తగని పనులు చేయకండి, ఈ వయసుకి అది తగదు. లేదు ఇప్పటికే మేము వాట్సాప్లో రెడీగా ఉన్నాం, ఫేస్బుక్లో రెడీగా ఉన్నాం, కాలేజీల దగ్గర రెడీగా ఉన్నాం, ఆ పాటలు ఈ పాటలు ప్రేమ పాటలు ఎక్కువైపోయినాయి కదా ఈ మధ్య, ఆ పాటలు ఈ పాటలు రింగ్ టోన్లు పెట్టుకుంటున్నాం, సరిగ్గా ఆడు ఫోన్ చేసినప్పుడే వస్తుందట ఆ పాట రింగ్ టోను, అలాంటివి పెట్టుకుంటున్నాం అని అనుకుంటే కనుక మీ చేతులతో మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు మీకు ఇది ఎక్కకపోతే, ఈరోజు మీకు ఈ ప్రసంగం అర్థం కాకపోతే, ఒకరోజు మీకు అర్థమైన ఉపయోగం ఉండదు. మళ్ళీ చెప్తున్నా,
ఈరోజు మీకు ఈ ప్రసంగం మంచిది అనిపించకపోతే ఒకరోజు మీకు మంచి అనిపించినా మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, వాళ్ళ దగ్గర మీరు దాచాల్సింది ఏం లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళకి అన్నీ తెలుసు, మీరు దాచాల్సింది ఏం లేదు, ఓపెన్గా చెప్పండి, తప్పేమీ లేదు. వయసు వచ్చిన తర్వాత మాట్లాడవలసిన విషయాలు పిల్లలతో ఓపెన్గా మాట్లాడేయండి. వాళ్ళకి అన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పండి. మొగుడు అంటే ఏంటో చెప్పండి, పెళ్ళం అంటే ఏంటో చెప్పండి, పిల్లలంటే ఏంటో చెప్పండి, జీవితం అంటే ఏంటో చెప్పండి. టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళలో మొదలయ్యే మార్పులకు కారణం ఏంటో చెప్పండి. వాళ్ళకు పుట్టే కోరికలకు కారణం ఏంటో చెప్పండి. అవి ఎప్పుడు తీర్చుకోవాలో చెప్పండి, ఎలా తీర్చుకోవాలో చెప్పండి, దాని టైం ఏంటో చెప్పండి. ఇవన్నీ మాట్లాడండి తల్లిదండ్రులు, తప్పేమీ లేదు. మీరు ఎప్పుడైతే ఇలా దాచేసి అబ్బాయి మా బుజ్జోడు మా బుజ్జి తల్లి వీళ్ళకి ఏమీ తెలియదు అనుకో, బొప్పులేం కదా, చిన్న బొప్పులేం కదా, వాళ్ళు మీకు తల బొప్పి కట్టించేస్తారు. వాళ్ళు బొప్పులు అనుకుంటే మీ తలకు ఒకరోజు ఏం కట్టిస్తారు, బొప్పి కట్టించేస్తారు. జాగ్రత్త, వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. 12 ఏళ్ళకి 10 ఏళ్ళకి వీళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి. టెక్నాలజీ మారిపోయింది, మొబైల్ చేతిలోకి వచ్చింది, అన్నీ తెలుసు వాళ్ళకి. మాట్లాడండి ఓపెన్గా, ప్రసంగాలు కూడా ఓపెన్గా చెయ్యండి, తప్పేమీ లేదు. ఇప్పుడు నేను ఎంత ఓపెన్గా మాట్లాడా మొదటి నుంచి. కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఐ డోంట్ కేర్ ఎనీబడి. నాకు నా చెల్లెమ్మల జీవితం ఇంపార్టెంట్, నాకు నా తమ్ముళ్ళ జీవితం ఇంపార్టెంట్. వాళ్ళు పాడైపోకూడదు, వాళ్ళ బ్రతుకులు బాగుండాలి. వాళ్ళు మంచి వయసుకు వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, హ్యాపీ. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేసేది ఒకటే, అమ్మాయి మంచిదో కాదో అబ్బాయి మంచోడో కాదో మనకి బతికితే కానీ తెలీదు. అర్థమైందా? బతికితే కానీ తెలియదండి. వస్తువులు అనుకోండి రివ్యూలు చూసుకుంటాం, లేకపోతే వాడిని అడిగి కొంటాం, లేకపోతే వాడి కొంటాం. మనుషులు అలా కాదు కదా, వాళ్ళతో కలిసి నడుస్తున్నప్పుడే వాళ్ళు ఏంటో తెలుస్తుంది. కాబట్టి తొందరపడి ప్రేమలు ఆకర్షణలు అంటూ మోసపోకండి. మీరే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు, లేదా ఏ డిగ్రీయో చేస్తున్నప్పుడు, లేకపోతే ఇక్కడ కాదండి ఎక్కడికో భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవాలి, లేకపోతే ఎక్కడో జాబ్ వచ్చింది చెన్నై పోవాలి, లేకపోతే బెంగళూరు పోవాలని ఎక్కడికో వెళ్ళినప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అక్కడున్న వాతావరణానికి తొందరగా కనెక్ట్ అయిపోయి క్లబ్బులని పబ్బులని గాడిద గుడ్డని అవని ఇవని యవన దశను పాడు చేసుకుని జీవితాన్ని పాడు చేసుకుని అనవసరంగా మీ ఆలోచన విధానాన్ని నాశనం చేసుకోకండి. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది చెప్పి ముగిస్తాను. మా ఏరియాలోనే రాజమండ్రి సమీపంలో ఒక అమ్మాయికి పదహారేళ్ళ వయసు ఉన్న అమ్మాయి ఎవడనో నమ్మి మోసపోయి తన శరీరాన్ని ఇచ్చేసింది. వాడు ఆ అమ్మాయితో కోరిక తీర్చుకున్నాడు, ప్రేమ. వాళ్ళిద్దరు దానికి పెట్టిన పేరేంటి, ప్రేమ. ఎవడికి ఉపయోగపడిందో ఈ ప్రేమ మరి నాకు అర్థం కాలేదు. ఆడికి ఉపయోగపడింది, కోరిక తీర్చుకుని పోయాడు. ఈ అమ్మాయి గర్భవతి అయిపోయింది. గర్భం వచ్చిందన్న విషయం ఇంట్లో చెప్తే ఎక్కడ చంపేస్తారో అన్న భయంతో 4వ నెల చివరి వరకు కూడా అలా కాపాడుకుంటూ వచ్చింది తెలియకుండా. వాడికి ఫోన్ చేస్తే ఏవో 4-5 ట్యాబ్లెట్లు తెచ్చిచ్చాడు కానీ పని అవల. ఇప్పుడు 5వ నెల జ్వరపడింది, ఇంట్లో విషయం తెలిసింది, కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టారు. లోపల ఉన్న శిశువుకి తెలుసా పైన మా అమ్మ ఎందుకు దెబ్బలు తింటుందో, అంటే లోపల ఉన్న శిశువు బుర్ర పాడు చేస్తున్నారన్నమాట. గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులేయాలి, కానీ లోపల మీరు ఎప్పుడైతే ఏడుస్తారో భయపడతారో ఆ ప్రభావం మొత్తం గర్భంలోని శిశువు మీద పడిపోద్ది. ఇప్పుడు 6వ నెల పసికందుని అమ్మా నాన్న రోజు కొడుతున్నారు ఈ పిల్లని, దెబ్బలు తింటుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది. ఈ ప్రభావం అంతా ఎవరి మీద పడుతుంది, కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది. 9వ నెల దాకా గుట్టుగా ఉంచారు, 9వ నెలలో డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోతే బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు. నిజం, నేను నాకు తెలిసింది, ఆ బిడ్డను వేరే వాళ్ళు తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయికి 16 ఏళ్ల వయసుకి ప్రేమ అయిపోయింది, సెక్స్ అయిపోయింది, కోరికలు తీర్చేసుకుంది. రెండోది గర్భవతి అయిపోయింది, పిల్లాన్ని కనేసింది. మోసం కూడా ఆల్రెడీ చూసేసింది, అమ్మా నాన్న అసహ్యం కనబడిపోయింది. ఇప్పుడు బతకాలి, ఏం బతుకుద్ది? చదువుకోవడానికి వెళ్తానమ్మా అంటే అమ్మా నాన్న ఇదివరకు ఇట్లా పంపిస్తారా అంటే చదువు కూడా ఏమైంది, పోయింది. ఇప్పుడు చెప్పండి లైఫ్ ఏమైంది, అదా లైఫ్ అంటే? 16 ఏళ్ళకి పాతరేసేసేదా జీవితం అంటే? 17 ఏళ్ళకి డస్ట్బిన్లో పడేసేదా తల్లి జీవితం అంటే? చెప్పు. తీసుకోకూడని నిర్ణయాలు ఆ వయసులో తీసుకోవటం వల్ల నష్టం జరుగుతుంది, జరగరాని నష్టం జరుగుతుంది. అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అందుకే ఫోకస్ ఆన్ యువర్ కెరీర్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్.
మానసికంగా ఎదగడం నేర్చుకోండి. మొదట వాక్యాలు వింటున్నామంటే మానసికంగా ఎదగాలి. మానసికంగా ఎదగడం అంటే ఓ యోసేపు గారు కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నాడు, అది లైఫ్ అంటే. శరీరంలో కోరికలు పుడుతున్నాయి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తీర్చేసుకోలేదు, ఎలా పడితే అలా బతికేలేదు. మనకన్నీ తెలుసు, మనకు తెలియదంటే ఏమీ లేదు, మనకన్నీ తెలుసు. కానీ తెలియందల్లా ఏంటి, ఏ వయస్సులో ఏ నిర్ణయం తీసుకోవాలన్నది మాత్రం మనకి తెలియదు. అది తెలుసుకోండి చాలు, మీరు బాగుంటారు, మీ అందరూ బాగుంటారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఆడపిల్లలు. మీరు రేపు పొద్దున భర్త సపోర్ట్ లేకపోయినా బతకగలిగేలా ఉండాలి. అర్థమైందా నా పాయింట్ మీకు? రేపు పొద్దున మీ భర్త సపోర్ట్ లేకపోయినా మీరు ఏమవ్వాలి, బతకగలగాలి. ఆ స్థాయికి ఎదగండి. అందరికీ మంచి భర్తలు రారమ్మా నేను చెప్తున్నా, వినండి. నువ్వెవరో ఎక్కడో అరా కొర అదృష్టవంతులు ఉంటారు. అందరికీ మంచి భర్తలు రారమ్మా, రోజులు బాగాలేదు. అలాగని అందరికీ మంచి భార్యలు అక్కడ గుణవతులు ఎక్కడో ఉంటారట సముద్రంలో ముత్యాలగా, అందుకే దేవుడు అరుదన్నాడు. అందరికీ మంచి భార్యలు రారమ్మా, జగడగొండ్లు గయ్యాళ్ళు కూడా ఉంటారమ్మా. అందరికీ మంచి మంచి భార్యలు రారు, అందరికీ మంచి భర్తలు కూడా రారు. అయినా మీ కాళ్ళ మీద మీరు బతకాలంటే మీ చదువు మీకు ఉపయోగపడాలి, చిన్నప్పటి నుంచి మీరు విన్న జ్ఞానం మీకు ఉపయోగపడాలి. ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు అనేది మీకు తెలియాలి. యవ్వనేచ్ఛల నుండి ఈ టైంలో దూరంగా పారిపోవాలి. ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ వయసు కాదు. పదో తరగతి కాదు, ఇంటర్ కాదు, డిగ్రీ కాదు, ఎప్పుడైనా సరే నీ కాళ్ళ మీద నీకు నువ్వు నిలబడేంత వరకు నీకు తోడు అవసరం లేదు. అర్థమవుతుందా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన రోజు అప్పుడు ఆలోచించు పెళ్లి గురించి, అప్పుడు ఆలోచించు వివాహం గురించి. యోసేపులాగా, యోసేపు గొప్పోడయ్యాక పెళ్లి చేసుకున్నాడు. గొప్పోడయ్యాక నువ్వు కూడా గొప్పదాని అయ్యాక, గొప్పోడవయ్యాక దాని గురించి ఆలోచించు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనం ఎదగడానికి. ఎదుగు, ఇటు ఆత్మీయంగా ఎదగాలి, అటు భౌతికంగాను ఎదగాలి. అలా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక మాట చెప్పనా చెల్లెమ్మా, తమ్ముడు, చర్చికి వెళ్తున్నాం వాక్యం నేర్చుకుంటున్నాం అంటే నీ ఫ్రెండ్స్ని మానసికంగా బలపరిచే గురువులా మారాలి నువ్వు. నా మాటలు నీకు అర్థమైతే చాలా సంతోషం. మీ క్లాసులో మీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసినప్పుడు ఓ పరిణతి గల వ్యక్తి, పరిణత గల అమ్మాయి, పరిణతి గల అబ్బాయి నిన్ను చూసి ఆనందపడాలి. అంటే వాళ్ళను కూడా మోటివేట్ చేయగలిగే స్థాయికి నువ్వు ఎదగాలి. అమ్మా నాన్నలతో అన్నీ మాట్లాడాలి. నీ మొట్టమొదటి స్నేహితులు మీ అమ్మా నాన్నలే. వాళ్ళ మించిన స్నేహితులు ఎవరు ఉండరు మనకి. అంత స్నేహం వాళ్ళతో నువ్వు మెయింటైన్ చేయాలి. అవసరమైతే ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే నువ్వే వాళ్ళకు కూడా నేర్పించేంతటి జ్ఞానవంతురాలిగా, జ్ఞానవంతుడిగా ఎదగలగాలి. అలాంటి గ్రంథాన్ని దేవుడు మన చేతులకు ఇచ్చాడు. అంతేగాని మనం మోసపోకూడదు, మోసం చేయకూడదు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆలోచిస్తూ ఇంతవరకు మీకు చెప్పబడిన ప్రతి మాట, ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట మీ ఆత్మీయ జీవితాలు కట్టాలి. మీరు మరింత గొప్పోళ్ళు కావాలి. నేను మరలా ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఈ సంఘానికి రావచ్చు, అప్పుడు కూడా ఇలాగే నిలబెట్టి అడుగుతా. అప్పటికి మీకు 10 ఏళ్ల వయసు పెరగచ్చు, లేదా 5 ఏళ్ల వయసు పెరగచ్చు. ఆ టైంలో నువ్వు నాతో చెప్పాలి, అన్నయ్య ఆ రోజు నువ్వు మాట్లాడి వెళ్ళిపోయాక నేను ఈ విషయాన్ని నెమరు వేసుకోవటం మొదలుపెట్టాను, ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినడం మొదలుపెట్టాను. అవునన్నయ్య, ఈ ప్రసంగం నా జీవితంలో గొప్ప మేలు చేసింది, నేను ఎదిగాను, 10 మందిని ఎదిగేలా చేయగలిగాను అని చెప్పాలి తప్ప మీరు నేను బస్ స్టాండ్లో చచ్చిపోయానను, రైల్వే స్టేషన్లో పాడైపోయానను, ఎక్కడో లాడ్జికి వెళ్ళి పోలీసులకు దొరికిపోయానను, ఎవరినో నమ్మి నట్టాట ముంచేశాడను, ఎవరినో నమ్మి నిండా నాశనం అయిపోయానను, మీ నోటి వెంట నేను ఆ మాటలు వినడానికి కూడా అవకాశం మీరు ఇవ్వకూడదు. మీరు ఎదగాలి, ఆశీర్వదింపబడాలి, దైవాశీర్వాదాలు పొందుకోవాలి, మానసిక పరిపక్వత రావాలి, పరివర్తన రావాలి. మీరు అత్యద్భుతమైన సాధనాలుగా భవిష్యత్తులో నిలబడాలి. మిమ్మల్ని చూసి మీ అమ్మా నాన్నలు గర్వపడాలి, మిమ్మల్ని చూసి సంఘం అంతా గర్వపడాలి, మిమ్మల్ని చూసి మీ సేవకులు ఎంతో ఆనందపడాలి, మిమ్మల్ని చూసి మేమంతా పొంగిపోవాలి. అలాంటి గొప్ప స్థితిలో నా చెల్లెమ్మలు తమ్ముళ్ళు అందరూ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.